ఎయిత్ క్లాస్ లో ఎల్వోస్ ఏమేమి ఉన్నాయనేటువంటిది గుర్తించే ప్రయత్నం చేశారు. ఇవాళ చాలా సంతోషకరమైనటువంటి ఒక సన్నివేశంలో ఉన్నాం మనం. నైన్త్ క్లాస్ సంబంధించినటువంటి ఒక ఎల్వోస్ ను మనకు అందించడానికి మిత్రులు మాణిక్యా రెడ్డి గారు ఉన్నారు మన ముందు. మాణిక్యా రెడ్డి గారు స్టేట్ రిసోర్స్ గ్రూప్ మెంబర్, అలాగే చాలా మాడ్యూల్స్ రూపకల్పనలో ఉన్నారు, చాలా ట్రైనింగ్ సెషన్స్ లో కూడా కండక్ట్ చేశారు, సబ్జెక్ట్ ట్రైనింగ్స్ లో తను రిసోర్స్ ఫుల్ గా ఉన్నారు. అలాగే సిఆర్టీతో అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఒక మిత్రులు ఇవాళ మాణిక్య రెడ్డి గారు మనకి సెషన్ అందించేటువంటి ఒక ముందర ఒక పెద్దలు, అసలు జీవశాస్త్రానికే ఒక మార్గదర్శకులు అని చెప్పొచ్చు. మన పక్కన ఉన్నటువంటి ఒక నిజామాబాద్ జిల్లాలో ప్రిన్సిపల్, డైరెక్ట్ ప్రిన్సిపల్ గా పనిచేశారు, అట్లాగే మరి బిఎడ్ కాలేజ్ ప్రిన్సిపల్ గా, అట్లాగే బహుశా మిత్రులందరికీ బయోసైన్స్ మిత్రులందరికీ గుర్తు ఉంటుంది, మనం 1 మంత్ సబ్జెక్ట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ని నవోదయ ఇచ్చాం, చాలా మందికి అది గుర్తుండే ఉంటది. దాంట్లో అంటే ఆ మాడ్యూల్ రూపకల్పనలో, ఆ ట్రైనింగ్ రూపకల్పనలో కూడా ప్రధాన భాగస్వామ్యం పొందినటువంటి, అంటే ప్రధాన భాగస్వామ్యం తీసుకున్నటువంటి ఒక పెద్దలు నరేంద్ర రావు ఖత్రి గారు. అలాగే మరి ప్రొఫెసర్ గా చేసి రిటైర్ అయ్యారు, బట్ ఈజ్ నాట్ టైర్డ్. ఇప్పుడు బయోసైన్స్ మిత్రులు అందరికీ వెనకాల ఉండి తన పెద్ద ఒక నేనైతే రోల్ మోడల్ గా భావి, అలాంటి రోల్ మోడల్ మన కోసం పెద్దలు ఒక 5 నిమిషాల కోసం మనం అడగానే, కరీంనగర్ బయోసైన్స్ మిత్రులు అందరు ఇట్లా అడుగుతున్నారు సార్ మిమ్మల్ని అని అడగానే మనకు లైన్ లోకి వచ్చినారు ఖత్రి సార్. చాలా అనుభవం ఉంది, దాదాపుగా నేను నన్ను అడిగితే ఒక 40 and odd years ఎక్స్పీరియన్స్ ఇన్ బయాలజికల్ సైన్సెస్, డిఫరెంట్ ఏరియాస్ లో వర్క్ చేశారు వారు, టెక్స్ట్ బుక్ రైటింగ్ లో కూడా వారి మార్గదర్శనం చాలా ఉంది, అట్లాంటి ఒక వారు మనతో ఉన్నారు. సో రాజ్భాన్ గారు వారికి ఒకసారి స్వాగతం చెప్పేస్తే మనం వారిని ఒక 5 మినిట్స్ మాట్లాడతారు, మేము మాట్లాడిన తర్వాత మళ్ళీ మాణిక్య రెడ్డి గారి సెషన్ లోకి వెళ్తాం. అందరికి నమస్కారం అండి, ఖత్రి గారికి స్వాగతం. కరీంనగర్ జిల్లా పక్షాన మీ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా మా వాళ్ళకి ఒక 5 నిమిషాల్లో ఒక ఇంట్రడక్షన్ లో తెలియజేయాలని కోరుకుంటూ మీరు మాట్లాడండి సార్. సార్ ఖత్రి సార్ మీది అన్మ్యూట్ చేయండి సార్. ఓకే, ఇస్ ఇట్ ఓకే? వినిపిస్తుంది సార్ ఇప్పుడు, మాట్లాడండి. బయాలజికల్ సైన్స్ సోదర సోదరి మనందరికీ స్వాగతం. నిజానికి నేను ఒక 5 నిమిషాలలో 5 నిమిషాల టైం ఇచ్చారు, దానిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. కొన్ని ఒకటి ఏంటంటే, మీరందరూ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి కంటెంట్ విషయం లోపల యూ విల్ హ్యావ్ ప్రొఫౌండ్ నాలెడ్జ్, దాని గురించి డౌట్ లేదు. సిమిలర్లీ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ డన్ బిఎడ్, సో యూ ఆల్సో నో ది మెథడాలజీ. అపార్ట్ ఫ్రమ్ దాట్, బికాస్ ఆఫ్ యువర్ సర్వీస్ ఆఫ్ మోర్ దెన్ 5 years to 20-25 years, యూ హ్యావ్ అండర్గాన్ మెనీ ఇన్ సర్వీస్ ప్రోగ్రామ్, సో అప్పటికప్పుడు బ్రష్ అప్ అయి యూ ఆర్ వెరీ గుడ్ ఎట్ వాట్ కాల్ డెలివరింగ్ ది కంటెంట్ ఆల్సో. సో ఇప్పుడు మనం కలవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు తెలిసిన విషయాలనే ఇంకొకసారి మన ఎక్స్పీరియన్స్ ఆధారంగా షేర్ చేసుకుని ఒకరి నుంచి ఒకరు బెనిఫిట్ అవ్వాలన్న ఉద్దేశంతో మనం కలుసుకోవడం జరిగింది. మీరు కొత్తగా చెప్పే విషయాలు పెద్దగా ఉండవు. అయితే ఈ సందర్భంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎనీ సబ్జెక్ట్ కెన్ బి మేడ్ ఇంట్రెస్టింగ్ ఆర్ బోరింగ్ బై ద టీచర్, నో సబ్జెక్ట్ బై ఇట్ సెల్ఫ్ ఇస్ ఐదర్ డిఫికల్ట్ ఆర్ ఈజీ అని చెప్పి నేను స్ట్రాంగ్ గా నమ్ముతాను. బికాస్ మెనీ స్టూడెంట్స్ కన్సిడర్ మ్యాథమెటిక్స్ టు బి డిఫికల్ట్ సబ్జెక్ట్, బట్ మై టీచర్ టాట్ మీ మ్యాథమెటిక్స్ సో వెల్, నాకు ఎప్పుడు అది ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్ కానీ ఇప్పటికి కూడా అప్పటి కాన్సెప్ట్స్ ఉన్నాయి. అదే రకంగా సోషల్ స్టడీస్ విచ్ ఇస్ కన్సిడర్డ్ టు బి అన్ ఈజీ సబ్జెక్ట్, దట్ వాజ్ మేడ్ మోస్ట్ డిఫికల్ట్ బై మై టీచర్, బికాస్ హీ వెరీ రేర్లీ యూస్ టు కమ్ టు ద క్లాస్, వచ్చినప్పటికీ హీ ఓన్లీ యూస్ టు రీడ్ ద బుక్. సో ఈ రకంగా మనం టీచర్ తలుచుకుంటే ఒక సబ్జెక్ట్ని ఇంట్రెస్టింగ్ గా చేయగలుగుతాడు, అతను ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే అంత బోరింగ్ గా కూడా అవుతుంది. కాబట్టి ఇక బయాలజికల్ సైన్స్ గురించి చెప్తే, సైన్స్ టీచర్కి ఒక అడ్వాంటేజ్ ఉంది, దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఆర్ లాట్ ఆఫ్ మెటీరియల్ లాట్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ విచ్ ఆర్ రెడీలీ అవైలబుల్ విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద క్లాస్ రూమ్. క్లాస్ లో పిల్లలు ఎంతసేపు ఉపాధ్యాయుని ఒక మొహం చూస్తూ ఆయన మాటలే వింటూ కూర్చోడంలో చాలా బోర్ అయిపోతారు. మనం కూడా ఒక అరగంట సేపు ఎవరైనా కంటిన్యూస్ గా లెక్చర్ అంటే మనం కూడా అంతకంటే ఎక్కువ భరించలేం అట్లాంటిది. అదే కనుక టీచింగ్ ఎయిడ్స్ సపోర్ట్ అయితే అది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
So to make our classroom, biological science classroom, we have a lot of material. Models kavachu, specimens kavachu, charts kavachu, inka emana kavachu. So vatannitni ekko use cheyadam avasaram. At ee sandarbhanga inkodu gurtu pettukovali entante ee science lopala two aspects nu maatladtam. Okati product aspect ani, okati process aspect ani. When we are talking about the product, most of the content or all content that we have in the books is, it is a product. Product of science process. Ante evaro telusukunnadi, evaro kanukunnadanta pustakallo petti manam nerchukuntam. Kani danto paatu manam science process lepa science ela develop undo telavalante pillalaku activities cheyinchadam avasaram. So ee activities e pillalaki more interesting ga untayi. యాక్టివిటీస్ ఏ మోర్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇప్పుడు నేను బయాలజికల్ స్ట్రీమ్లో రావడానికి ముఖ్యమైన కారణం నా టీచర్. నాకు 9th 10th క్లాస్లో టీచ్ చేసినప్పుడు టీచర్ అయితే ఉన్నాడో ఆయన ఏ క్లాస్ కూడా వితౌట్ సపోర్ట్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ ఎప్పుడు తీసుకోలేదు ఆయన. ఆల్వేస్ బిఫోర్ క్లాస్ హీ యూస్ టు అరేంజ్ ల్యాబ్ తీసుకెళ్లేవాడు. అక్కడే అతను మోడల్స్ కానీ స్పెసిమెన్స్ కానీ లేకపోతే చార్ట్స్ కానీ అవేవి లేకపోతే మేము వెళ్ళడానికి ముందే ఒక డ్రాయింగ్ కరడు చాపిస్తూ బోర్డు మీద వేసి సిద్ధంగా ఉండేవాడు. అంటే ఆ రకమైన సిద్ధతతో సంసిద్ధతలు ఉపాధ్యాయుడు క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ క్లాస్ డెఫినెట్లీ మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. చాలా సందర్భాలలో మనం అదే లెసన్ని గత అనేక సంవత్సరాలుగా టీచింగ్ చేస్తుంటాం కాబట్టి మనం పుస్తకం తెరిచి చూసుకోకుండానే డైరెక్ట్గా పోయి క్లాసులో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రాసెస్లో చాలాసార్లు మనం కంటెంట్ని దాటిపోవడము, ఇర్రెలెవెంట్ విషయాలు చెప్పడము ఇది చాలా జరుగుతూ ఉంటుంది. కానీ ఎన్ని సంవత్సరాల టీచింగ్ ఉన్నప్పటికీ మనం ఇంకొకసారి కంటెంట్ చూసుకుని దానిలో పరిమితులు ఏమున్నాయి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి, తర్వాత హౌ కెన్ వీ డెలివర్ దీస్ పాయింట్స్, వాట్ టీచింగ్ ఎయిడ్ కెన్ బి మేడ్, వాట్ యాక్టివిటీస్ కెన్ బి గివన్ టు ద స్టూడెంట్స్, ఇవన్నీ మనం ప్లాన్ చేసుకుంటే మన లెసన్ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆ లెసన్ని గత సంవత్సరం టీచింగ్ చేసిన దానికంటే ఈ సంవత్సరం ఎంత ఎఫెక్టివ్గా టీచింగ్ చేశాను, పిల్లలు ఎంతగా దాన్ని రిసీవ్ చేసుకున్నారు, లేకపోతే ఎంతగా ఎంజాయ్ చేశారు అన్నది మనం పిల్లల కళ్ళల్లో చూడొచ్చు. అలా మనకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనకు గ్రోత్ ఉంటుంది. అట్లా కాకుండా లాస్ట్ ఇయర్ చెప్పిందే కదా పాఠం ఇప్పుడే వెళ్ళిపోతే డెఫినెట్లీ మనం లాస్ట్ ఇయర్ కంటే ఇంకా అన్యాయంగా చెప్తాం, అధ్వానంగా చెప్తాం. ఐ ఆల్సో షేర్ మై ఎక్స్పీరియన్స్. వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ పబ్లిక్ స్కూల్ ఐ ఆల్వేస్ యూజ్ టు గో టు ది క్లాస్ విత్ ప్రిపరేషన్, ఒక 1 అవర్ బిఫోర్ ప్రిపరేషన్తో, 1/2 అవర్ బిఫోర్ ప్రిపరేషన్తో వెళ్ళేదాన్ని. అదే నా కలీగ్ ఒక ఆయన ఉండేవాడు, అతను జువాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్. మాకు అక్కడ స్కూల్ లోపల 6th క్లాస్లోను 8th క్లాస్లోను తర్వాత 11th క్లాస్లోను బ్లడ్ సర్క్యులేషన్ టాపిక్ ఉండేది. అయితే ఈ మహానుభావుడు వచ్చేసేసి జస్ట్ బిఫోర్ క్లాస్కు ల్యాబ్కి వచ్చేవాడు, వెంటనే వాళ్ళు ఏముంది ఏ క్లాస్ ఉంది అని చెప్పి డైరెక్ట్గా చెప్పేవాడు. ఆ ప్రాసెస్లో అతను పిల్లల యొక్క స్థాయి కంటే చాలా హై స్థాయిలో చెప్పేవాడు. అతను పీజీ నాలెడ్జ్ని కూడా ఇంక్లూడ్ చేసేసి ఎక్స్టెంపోర్ లెక్చర్ ఇచ్చేవాడు. ఆ పిల్లలు చాలాసార్లు ఆయన చెప్తున్న సెక్షన్ పిల్లలు నా దగ్గరకు వచ్చేవాడు, సార్ సార్ చెప్తుంది మాకు అర్థం అవ్వట్లేదండి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మనం క్లాస్కి వెళ్ళేటప్పుడు ప్రిపేర్ అవ్వకుండా పోతే, పాఠం చదువుకోకుండా పోతే, దాంట్లో పాయింట్స్ ఏం చెప్పాలన్నది మనం ప్లాన్ చేసుకోకుండా అప్పుడే ఎట్లా అవుతుంది. సో ఐ సజెస్ట్ ఆల్ ద టీచర్స్, ఆల్వేస్ టీచర్ అన్నవాడు ఎప్పుడు స్టూడెంట్గా ఉండాలని మనం అంటాం. If he ceases to be a student, he ceases to be a teacher. Manchi teacher eppatikappudu kotta vishayalu nerchukovali, kotta amshalni kotta paddhatullo cheppe prayatnam cheyali, idantha cheyali. Ika ee science process lo ane sariki ee dinlo mukhya uddesham entante student should be as quickly as possible they should be made independent. What I mean by independent? Teacher cheptene me nerchukovalam, lekapothe nerchukolemo anna ఒక అంగవైకల్య స్థితిలోకి వాళ్ళు రాకూడదు. అంటే హౌ టు లెర్న్ సైన్స్ ఆన్ అవర్ ఓన్ అన్నది వాళ్ళకు నేర్పించడానికి ఒకటేమిటి, వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ సైన్స్ ఇన్ అవర్ సరౌండింగ్స్. మన క్లాస్ బయట, మన ఇంటి చుట్టూ, మన సమాజంలో బయాలజీ బోర్డుంతా కనిపిస్తుంది, రకరకాల యానిమల్స్, రకరకాల ప్లాంట్స్ ఇవన్నీ కనిపిస్తుంటాయి. వాటి యొక్క ఆబ్జర్వేషన్ కానివ్వండి, తర్వాత ఆ ఆబ్జర్వేషన్ తర్వాత వాటిలో కంపేర్ చేయడం కానివ్వండి, ఆ స్పెసిమెన్స్ కలెక్ట్ చేయడం కానివ్వండి, లేకపోతే క్లాసిఫై చేయడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే పిల్లలలో సైన్స్ పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఒక సింపుల్ థింగ్ మనం పిల్లలకి ఇవ్వగలిగేది అంటే హెర్బేరియం ప్రిపరేషన్.
రకరకాల షేప్స్ ఉన్నటువంటి లీవ్స్ ని వాటిని కలెక్ట్ చేయడం, డ్రై చేయడం, అరేంజ్ చేయడం, ఇదంతా మనకు చాలా చిన్న యాక్టివిటీ అనిపించినప్పటికీ పిల్లలకి అది వాళ్ళు తమను తాము సైంటిస్ట్గా ఫీల్ అవుతారు. ఇఫ్ దే డూ సంథింగ్ ఆన్ దర్ ఓన్ దే స్టార్ట్ ఫీలింగ్ దెమ్ సెల్ఫ్స్ ద సైంటిస్ట్. నేను గ్రాడ్యుయేషన్ ఉన్నప్పుడు మేము డిసెక్షన్ చేయాల్సి వచ్చేది, అర్త్వామ్ కానివ్వండి, కాక్రోచ్ కానివ్వండి, అవి మేము ఇంటి దగ్గర కూడా చేసేవాళ్ళం. చేస్తే చుట్టుపక్కల పిల్లలు వచ్చి చాలా గొప్పగా ఓహో అన్నా నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగేవాళ్ళు. అంటే ఆ క్యూరియాసిటీ పిల్లల్లో చూసిన తర్వాత మనకు కూడా కొంచెం గర్వంగా ఉంటుంది. ఎస్, ఐ యూస్ టు ఫీల్ ఐ మై సెల్ఫ్. మన దగ్గర ఉన్న డిసెక్షన్ బాక్స్ చూస్తుంటే మనం డాక్టర్ను అయిపోయినటువంటి తృప్తి ఉండేది. సో ఈ రకంగా పిల్లలలో ఆసక్తి రేపించడానికి వాళ్ళను బాగా ఇన్వాల్వ్ చేయడం అవసరం. క్వశ్చన్ ద్వారా కానివ్వండి, దానికంటే ఎక్కువగా ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ ఇంటి దగ్గర చేయగలిగే ఇస్తే చాలా మంచిది. ప్రతి యాక్టివిటీ మనం ఇంటి దగ్గర ఇక్కడ ఆఫీస్ కాలేజ్లో చేయలేము, స్కూల్లో చేయలేము కాబట్టి వాళ్ళ దగ్గర ఇంటి చేసే ఇంటి దగ్గర చేసేటువంటి యాక్టివిటీ. ఉదాహరణకి వాట్ కైండ్ ఆఫ్ ఏ మొక్క, ఏ సీడ్ ఎన్ని రోజుల్లో పెరుగుతుంది, నాలుగు రకాల సీడ్స్ వస్తే ఏవి ముందు మొలకెత్తాయి, ఏవి తర్వాత చిన్న యాక్టివిటీ ఉందనుకోండి, అది మనం స్కూల్లో కాకుండా పిల్లలని ఇంటి దగ్గరనే చేయమనవచ్చు. చేసి వాళ్ళ ఆబ్జర్వేషన్ చెప్పమనవచ్చు. లేకపోతే మన డిస్పోజబుల్ గ్లాసెస్లో వాటిని వేసేసి నాలుగైదు రోజుల తర్వాత వాళ్ళ యొక్క పెంచినటువంటి ఆ సీడ్స్ని, మొలకెత్తిన సీడ్స్ని స్కూల్కు తీసుకురమ్మవచ్చు. ఈ రకంగా పిల్లల్ని ఇంటి దగ్గర యాక్టివిటీస్ ఇచ్చి మనం ఇక్కడ దాన్ని సమ్అప్ చేయడము, వాళ్ళు చేసిన పని అప్రిషియేట్ చేయడం, ఇదంతా చేస్తే పిల్లలకు చాలా ఆసక్తిగా ఉంటుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. తర్వాత డ్రాయింగ్ హ్యాస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్, దాన్ని మనం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రతిరోజు పిల్లలకి ఏదో ఒక డ్రాయింగ్ ఇవ్వాలి. ఈ డ్రాయింగ్ చేయడంలో ఒకటి పుస్తకంలో ఉన్నటువంటి బొమ్మని డ్రా చేయడం కావచ్చు, దాని తర్వాత ఇంకా ముఖ్యం ఏంటంటే ఆబ్జెక్ట్స్ని చూసి డ్రా చేయడం. అంటే ఒక కీటకం కనిపించింది, ఆ కీటకం బొమ్మను గీయడం, లేకపోతే లీఫ్ కనిపించింది, లీఫ్ని గీయడం. అయితే ఇలా గీయడంలో వాడిని ఆర్టిస్ట్గా మాత్రం మన ఉద్దేశం కావచ్చు, బట్ వెన్ హీ డ్రాస్ హీ ఆబ్జర్వ్స్ మోర్ క్లీన్లీ, చాలా ఫోకస్డ్గా ఆబ్జర్వేషన్ ఉంటుంది డ్రాయింగ్ లోపల. సో ఈ రకంగా డ్రాయింగ్ స్కిల్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేస్తూ మనం పిల్లలని వీలైనంత తొందరగా వాళ్ళకు వాళ్ళే నేర్చుకునేట్టు, ఇవాళ నేర్చుకోవడానికి మనం చదువుకున్నప్పటికంటే చాలా ఎక్కువ రిసోర్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ జేబులో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, ఆండ్రాయిడ్లో గూగుల్ ఉంది, గూగుల్లో వాళ్ళంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో పిల్లలకు దీన్ని కూడా యూజ్ చేసుకోవడం నేర్పించాలి. మనం ఈ రకంగా పిల్లల్ని ఎప్పటికప్పుడు వాళ్ళు సొంతంగా నేర్చుకునేటట్టు చేస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈ పద్ధతిలో ఇలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు వాళ్ళు రాంగ్ కన్క్లూజన్స్ రావచ్చు, బట్ డజన్ మ్యాటర్. వాళ్ళలో ఎక్స్పెరిమెంట్ల స్కిల్ డెవలప్ చేయడం చాలా ముఖ్యం. మనం ఈ రకంగా కృషి చేస్తే మన లెసన్స్ మోర్ పర్పస్ఫుల్గా ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే, మనం నేను ఇందాక చెప్పినట్టుగా నేను బయాలజీ స్ట్రీమ్స్ రావడానికి నా టీచర్ రెస్పాన్సిబుల్, అతని యొక్క ప్రోత్సాహం లేకపోతే ఆయన యొక్క ఇన్స్పిరేషన్తో నడుస్తాను. అదే రకంగా మన ఇన్స్పిరేషన్తో ఎంతమంది పిల్లలు ఫ్యూచర్లో బయాలజికల్ స్ట్రీమ్స్కి వస్తున్నారన్న దాన్ని బట్టే మనం ఎంతమంది టీచర్ల మనది రుజువు అవుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ టీచింగ్ని మోర్ ఎఫెక్టివ్గా, ప్రతి ఒక్కళ్ళు మనకు మనమే పోటీ పడాలి. ఇంతకంటే ఇంతకు పూర్వం చెప్పిన దానికంటే ఇప్పుడు మనం ఎంత బాగా చెప్తున్నాం అన్నది, ఇక ముందు చెప్తే దీన్ని ఏమేమి మార్పులతో చేస్తానన్నది ప్లాన్ చేసుకుంటే అందరి టీచర్ చాలా సక్సెస్ఫుల్గా చెప్పగలుగుతారు. సో మళ్ళీ ఒకసారి ఎక్కువ టైం తీసుకోకుండా అందరికీ శుభాభినందనలు. ఈ వెబినార్ మానిటరేట్ వెరీ గుడ్ కంటెంట్ నాలెడ్జ్, ఈస్ గోయింగ్ టు డెలివర్ లాట్ ఆఫ్ థింగ్స్. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ ఫర్ ఇన్వాల్వ్ మీ ఇన్ దిస్ ప్రోగ్రామ్. సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ ఐ హావ్ క్రాస్డ్ టైమ్ లిటిల్ బిట్. ఐమ్ సారీ ఫర్ దాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కత్రి గారు, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అనంత చర్ గారు, అనంత చర్ సార్, మనకి స్టేట్ ఆఫీస్ నుంచి మనకి పడగాజీ వింగ్ చూస్తున్నటువంటి తారజ్ బాబు గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అందరికి కూడా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అనంతచారి గారు, మాకు చాలా సంతోషం. మన బయో సైన్స్ మిత్రులు కరీంనగర్ అందరికి, తాజ్ బాబు సార్ మనకి లైన్ లో ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ఒక టెక్స్ట్ బుక్స్ రైటర్ తాను, అలాగే అనేక వర్క్ షాప్స్ ఇచ్చినటువంటి ఒక దాంట్లో చాలా ఎక్స్పీరియన్స్డ్. మనం మన దగ్గర రావడం చాలా సంతోషం. సార్కి ఒక 5 మినిట్స్ మరి సారు తీసుకుని మన వాళ్ళందరినీ చక్కనైనటువంటి ఒక ప్యాత్ లో వెళ్ళటానికి, బయో సైన్స్ మీద మరింత అవగాహన, కత్రి గారు చెప్పినట్టుగా ఆసక్తి అనేటువంటిది ఉన్నది, సంసిద్ధత కూడా ఉన్నది, ఇంకొంచెం దాన్ని మెరుగుపెట్టుకునేటువంటి ఒక అంశంలో రాజ్భవన్ సారు సమగ్ర శిక్షాభియాన్
అలాగే బయోసైన్స్ ఫోరం చేస్తున్నటువంటి ఒక ఈ పనికి అందరం కూడా స్ట్రెంగ్తన్ చేద్దాం. తాజ్ బాబు గారు. ఓకే, థ్యాంక్ యూ అనంతాచారి గారు. అందరికీ నమస్కారం అండి. రాజభవన్ సెక్రటరీ ఆఫీసర్ మరియు రిసోర్స్ పర్సన్స్ అందరికి కూడా, అలాగే బయోసైన్స్ మిత్రులందరూ కూడా నా యొక్క నమస్సులు. చిన్న ప్రయత్నం మనమైతే స్టేట్ ఆఫీస్ నుంచి మొదలుపెట్టాం. మేము ఇంత పెద్ద ప్రయత్నం అయితే చేయలేదు. కేవలం మేము వేదిక్ మ్యాథ్స్ తోటి స్టార్ట్ చేసి మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఓరియంటేషన్ అందరు టీచర్స్ అందరు కూడా కండక్ట్ చేద్దామనే ఉద్దేశంతో మేము కండక్ట్ చేయడం జరిగింది. అయితే దీన్ని విస్తృత పరిధిలో మిగతా సబ్జెక్టులు కూడా ఎలాబొరేట్ చేసి మన రాజభవన్ లాంటి వారు, అట్లాగే వరంగల్ మిత్రులు వీళ్ళంతా కూడా ఏం చేశారంటే, కేవలం మ్యాథ్స్ ఒకటే కాదు, మ్యాథ్స్తో పాటుగా మిగతా సబ్జెక్టులకు కూడా, అంటే స్కూల్స్ రీఓపెన్ ఈ నెలలో అయితే లేవు, సెప్టెంబర్లో ఉండే అవకాశం ఉంది. ఈ సెప్టెంబర్లో అప్పటికల్లా అన్ని సబ్జెక్టులో టీచర్స్ అందరినీ కూడా ఓరియంట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయా జిల్లాలు ప్రత్యేకంగా తీసుకున్నటువంటి చొరవని నేను స్టేట్ ఆఫీస్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా డిఓ గారిని, కరీంనగర్ డిఓ గారిని, అదే కరీంనగర్ ఈ ప్రోగ్రాం వ్యూహకర్త అయినటువంటి రాజభవన్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తర్వాత సరే, ఇప్పుడు మనము నిన్న ఒక మిత్రుడు మాకు నాతో మాట్లాడాడు, సార్ మళ్ళీ మీరు అన్ని జిల్లాల్లో ఓరియంటేషన్ అంటున్నారు, మళ్ళీ అదే విషయాలు పునరావృతం అవుతున్నాయి అంటే మరి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే, సార్ వాళ్ళు ఏమి మమ్మల్ని అడగలేదు కదా అన్నాను. సరే, నేను అంటే తర్వాత చెప్పబోయేటువంటి సెషన్స్లో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోమని నేను అడుగుతాను, చెప్తాను సార్ అని చెప్పడం జరిగింది. ఒక మిత్రుడు మనతో పాటు పనిచేసినటువంటి డిఆర్పీఏ నాకు ఫోన్ చేసి అడిగాడు, మళ్ళా అవే లెర్నింగ్ అవుట్కమ్స్ అవే చెప్పడం వల్ల, అంటే ఒక పునశ్చరణ అనుకోండి, పునశ్చరణతో పాటుగా కొత్త అంశాలు ఏం కావాలనేది మీ వైపు నుంచి మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే అనంతచారి గారు మీరు కోఆర్డినేట్ చేస్తున్నారు కదా, ఉన్న పార్టిసిపెంట్స్ నుంచి వాళ్ళకి కొత్త అంశాలు ఏం కావాలి, వేటిపైన క్లారిఫికేషన్ కావాలి అనేది ఒక చిన్న ఫీడ్బ్యాక్ లాంటిది తీసుకున్నట్లయితే నెక్స్ట్ సెషన్ చెప్పబోయేటువంటి వాళ్ళకి ఇది ఒక ఇన్పుట్గా ఉంటుంది. ఈ విధంగా తీసుకున్నట్టయితే మనకి ఇది, ఎందుకంటే మళ్ళీ చాలామంది సీనియర్ టీచర్లకి మళ్ళీ చెప్పింది వీళ్ళు చెప్తారా ఎప్పటికి ఇదేనా అన్న ధోరణి కాకుండా కొత్త అంశాలు ఏవైనా సరే చిన్నదైనా సరే ఒక కొత్త అంశం తీసుకొని మనం వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు మోర్ ఇంట్రెస్టింగ్గా వింటారు. తర్వాత సైన్స్ నవేడేస్ నాట్ ఎ ప్రొడక్ట్ వన్, ది ప్రాసెస్ స్కిల్స్కి చాలా ఇంపార్టెన్స్ను ఇవ్వాల్సి ఉంటుంది, అందరికీ తెలిసినటువంటి విషయమే. దీంట్లో మనము పుస్తకాన్ని మూసేసి అద్భుతంగా చెప్పేటువంటి విషయాల కంటే కూడాను చెప్పేటప్పుడే పిల్లల్ని, అంటే మనము మన ప్రిపరేషన్ ఎట్లా ఉండాలంటే పిల్లల్ని రేపు ఏమి చేయించాలి అనే దానిపైన ఉండాలి. ఏం చెప్పటం కాదు, ఏమి చేయించటం, వాళ్ళు అంటే చేయించటం ద్వారా వాళ్ళు ఏం నేర్చుకుంటారు అనేది మనకి ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి మోటివ్. మనం చెప్పేదానికంటే కూడాను మనం పిల్లలతోటి చేయించడం ద్వారా వాళ్ళు ఏం నేర్చుకుంటారు అనే దానిపైనే మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మోర్ ఆఫ్ ది ప్రాసెస్ స్కిల్స్, వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టయితే మనకి బాగుంటుంది. అదేవిధంగా క్లాస్ రూమ్ని ఇందాక కత్రి గారు చెప్పినట్టు ఒక ఇన్వెస్టిగేటివ్ మోడ్లో తీసుకుని వెళ్ళాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మనకి చిన్న మైక్రోస్కోప్ ఉంటుంది. చిన్న మైక్రోస్కోపు మనకి ఏంటంటే ఇదే సైజులో ఉంటుంది, మనకు దొరుకుతుంది, ఒక 30-40 రూపీస్ ఉంటుంది, లేదా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంటుంది. ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసు లేదా అంటే ఒక చిన్న డిసెక్షన్ మైక్రోస్కోప్ కానీ, లేదు అంటే మినియేచర్ మైక్రోస్కోప్తో కానీ మనకున్నటువంటి 5 చాప్టర్లు మనం చెప్పవచ్చు. అంటే మైక్రో లెవెల్లో అబ్జర్వ్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు పాండమిక్ సిచ్యుయేషన్ ఎందుకు వచ్చింది దగ్గర నుంచి మొదలుపెట్టినట్టయితే, వైరస్ ఎందుకు మనకి ఈ మైక్రో ఆర్గానిజం గ్రూప్లో ఎందుకు లేవు డిస్కషన్ పెట్టిన దగ్గర నుంచి, మనకు ఆ గ్రూప్లో లేవు అవి, మైక్రో ఆర్గానిజం గ్రూప్లో వైరస్ మనం పెట్టలేదు, ఎందుకు లేవో చెప్పడం దగ్గర నుంచి ఒక ఆసక్తిని మనం రేకెత్తించగలిగితే ఆ వైపున పిల్లలంతా కూడా ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్లాగూ మనకి సిలబస్ 40% ఖచ్చితంగా తగ్గించేటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. 2-3 రోజుల్లో ఎస్సీఆర్టీ వాళ్ళు, ఎస్సీఆర్టీ నుంచి మనకి ఈ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. కాబట్టి చెప్పిన చాప్టర్ వరకు అయినా సరే పూర్తి పరిజ్ఞానంతో పిల్లల్ని పూర్తిగా ఇన్వాల్వ్ చేసి, యాక్టివిటీస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మనం చెప్పినట్లయితే ఒక ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. కేవలం సిలబస్ చెప్పడం అనేది క్రైటీరియా కానీ అలా పెట్టుకుంటే మనకు కష్టం. ఎప్పుడైనా సరే మనకి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. 6th క్లాస్లో మనం తీసుకుంటే ఒక లెసన్లో తీసుకుంటే ఒక 20 యాక్టివిటీస్ ఉంటాయి. 20 యాక్టివిటీస్ మనం చేయించాలి.
పర్వాలేదు, ఒక లెసన్ లేట్ అయిపోయినా పర్వాలేదు, ఒక లెసన్ చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా మనము దీన్ని మనం అంటే ఖచ్చితంగా అన్ని యాక్టివిటీస్ మనం చేయించగలిగితే పిల్లల్లో సైన్స్ పట్ల మనం జిజ్ఞాసను పెంచేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఎక్కువ ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం, కరీంనగర్ టీం మొత్తాన్ని అదేవిధంగా సైన్స్ మా మిత్రులందరినీ మరొకసారి కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే రాజభవన్ గారు మిగతా సభ్యులు కూడా ఇది కంప్లీట్ చేసి మిగతా వాళ్ళందరికీ అది ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్రులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ తాలిబాబ్ సార్. ఇంట్రెస్టింగ్ క్లాస్ రూమ్ ఎలా ఉండాలి అనేటువంటిది సూక్ష్మంలో ముఖ్యంగా ఉంచారు ఉన్న టైంలో. అలాగే కత్రి గారు చెప్పిన దానికి దాన్ని కొనసాగింపుగా చెప్పినటువంటి తాజ్బాబ్ గారికి ధన్యవాదాలు. మాకు ఎప్పుడు అవసరం ఉన్నా కూడా మీరు ఈ రిసోర్స్ ఇదే విధంగా మనకి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం తాజ్బాబ్ సార్. మీరు తప్పగా మా దగ్గర యాడ్ కావాలి. జిల్లా బయోసైన్స్ ఫోరం పక్షాన కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మనం టైంని ఇంకా తక్కువ టైం ఉంది కాబట్టి ఆ టైంని వినియోగించుకోవడానికి మాణిక్యారెడ్డి గారిని మరొకసారి ఐ వెల్కమ్ మాణిక్యారెడ్డి గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ సమగ్ర శిక్షణ అభియాన్ కార్యక్రమం అండ్ బయాలజికల్ సైన్స్ ఫోరం ఇవన్నీ కలిపి చేస్తున్నటువంటి కార్యక్రమానికి బయోసైన్స్ మిత్రులు అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. 9th క్లాస్ వెళ్ళవచ్చు అని చెప్పబోతున్నారు. మనకందరికి తెలుసు 9th క్లాస్ టెక్స్ట్ బుక్ అనగానే అన్ని టెక్స్ట్ బుక్లు ఒక రకంగా ఉంటే 9th క్లాస్ టెక్స్ట్ బుక్ మరొక రకంగా కొంచెం ఇంట్రెస్టింగ్ తక్కువగా ఉంటుంది అనేటువంటి ఒక కామెంట్ ఉంది కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేస్తూ మీరు ముందరికి వెళ్లాల్సిందే కొరకు ఐ వెల్కమ్ మాణిక్యారెడ్డి గారు. ప్లీజ్ స్టార్ట్ ద సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ వెబినార్ లో పాల్గొంటున్న పెద్దలకి నా నమస్కారాలు, మిత్రులందరికీ నా శుభాభినందనలు. సో మనకు ఆల్రెడీ ఎల్ఓస్ మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు. సో ఎల్ఓస్ అంటే ఏంటి, మనకు ఎన్సీఆర్టీ ఏం చెప్పింది, అవన్నీ మనకు గత 2 రోజుల నుంచి మనం నేర్చుకుంటూనే ఉన్నాము. ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనకు 2 ఇయర్స్ నుంచి ట్రైనింగ్స్ అయ్యాయి, నేర్చుకున్నాం మనం. సో మనం డైరెక్ట్గా 9th క్లాస్లో ఉన్న 11 లెసన్స్లో అంటే కొన్ని శాంపుల్స్గా అంటే కొన్ని తీసుకున్నాను నేను లెసన్స్. సో ఆ లెసన్స్ నుంచి 1-2 మనకు ఎట్లా మనం కంటెంట్ని పిల్లలకి నేర్పవచ్చు చాలా సులభంగా, తర్వాత దానిలో ఉన్న ఎల్ఓస్ ఏంటి అంటే ఒక చిన్న కంటెంట్ తీసుకొని ఆ ఎల్ఓస్ ఏం వస్తాయి మనకు ఆ కంటెంట్లో, తర్వాత ఆ కంటెంట్ని మనం ఎట్లా ప్రజెంట్ చేయాలి, కంటెంట్ని ప్రజెంట్ చేసిన తర్వాత సో వాటిని ఎట్లా మనం అసెస్ చేయాలి, వాడికి వచ్చినాయా లేవా. సో అది ఒక చిన్న శాంపుల్గా ఒక 2 చేశాను నేను. సో అదే ఫిక్స్డ్ కాదు, అదేం స్టాండర్డైజ్ కాదు, నాకున్న అనుభవాన్ని బట్టి నేను చేశాను. సో అది మీకు కొంచెం హెల్ప్ అవుతుంది అంతే, దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. సో లెట్ అస్ గో టు ఒకసారి బ్రీఫ్గా మనం ఎల్ఓస్ అంటే ఏంటి అంటే డిస్క్రైబ్, ఎక్స్ప్లెయిన్, ఐడెంటిఫికేషన్, కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. నిన్న మనం చాలా చెప్పుకున్నాం నిన్న మొన్న. సో మళ్ళీ వాడి జోలికి వెళ్లకుండా డైరెక్ట్గా నేను సో సజెస్టెడ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను నేను. సార్ రామకృష్ణ గారు నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మీరు చేయగలరా? చేయండి డైరెక్ట్ ఒకసారి అయితే మీరు ఓపెన్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సెకండ్ స్లైడ్కి వెళ్ళండి సార్, నెక్స్ట్ స్లైడ్. కనబడుతుందా సార్? లేదు సార్, సెకండ్ స్లైడ్ ఇంకా రాలే. నెక్స్ట్ స్లైడ్ రాలేదు. సో అన్ని లర్నింగ్ అవుట్కమ్స్ ఉన్నాయి చూడండి సార్, దాని తర్వాత నెక్స్ట్ స్లైడ్ చూడండి సార్.
థర్డ్ స్లైడ్ లో మనకి సజెస్టెడ్ పెడగోజికల్ ప్రాసెస్ ఉంది, దాన్ని మనం ఎట్లా చేయొచ్చు అని కొన్ని మనం శాంపుల్ గా పెట్టాము. సో దానిలో రావట్లేదు ఒకటి, ఫస్ట్ స్లైడ్ డిస్ప్లే అవుతుంది సార్. సో లేకపోతే డిస్ప్లే తీసేయండి. రామకృష్ణ సార్ మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయండి. వచ్చింది. సో థర్డ్ స్లైడ్ లో మనకి సజెస్టెడ్ పెడగాజికల్ ప్రాసెసెస్ ఉన్నాయి కొన్ని, అంటే మేము ఐడెంటిఫై చేసిన ఇట్లా చేయొచ్చు అనేది ఉంది. అందులో ఫస్ట్ది మనం పిల్లలకి ఇండివిజువల్ గా యాక్టివిటీస్ ఇవ్వచ్చు, లేదా ఒక జత చేసి ఇవ్వచ్చు, లేదా గ్రూప్ యాక్టివిటీస్ ఇవ్వచ్చు. అదొక పద్ధతి. మనం ఏదైనా కంటెంట్ని మనం పిల్లలకి చెప్పేటప్పుడు, యాక్టివిటీస్ ఇచ్చేటప్పుడు మనం ఇండివిజువల్ గా ఇవ్వచ్చు, జతలుగా ఇవ్వచ్చు, లేదా గ్రూప్ చేసి ఇవ్వచ్చు, లేదా ఒక గ్రూప్ డిస్కషన్ పెట్టవచ్చు. మనం ఒక టాపిక్ తీసుకొని దాన్ని గ్రూప్ డిస్కషన్ పెట్టి ప్రజెంట్ చేయొచ్చు, లేదా కొన్ని ప్రశ్నలు అడగవచ్చు. మనం ప్రశ్నలు అడిగి వాటికి జవాబులను తీసుకొని వాటి వాళ్ళ రిఫ్లెక్షన్స్ ఆధారంగా, వాళ్ళ డిస్కషన్స్లో వచ్చిన ఆన్సర్స్ ఆధారంగా మనం దాన్ని సబ్మిట్ చేయొచ్చు. సో ఇంకొక పద్ధతి ఏంటంటే, మనం ఏదైనా ఉంటే దాన్ని డిస్ప్లే డిమాన్స్ట్రేట్ చేయటం, లేదా ICTని వాడుకోవటం, అంటే టెక్నాలజీని క్లాస్ రూమ్లోకి తీసుకెళ్ళి చిన్న PPT ద్వారానో, వీడియోస్ ద్వారానో, లేదా రోల్ ప్లే ద్వారానో మనం దాన్ని పిల్లలకి చెప్పొచ్చు. నెక్స్ట్ది ఎక్స్పెరిమెంట్స్. ఇవైతే మనకి ఇంతకుముందు కత్రి సార్ చెప్పారు, తాజ్ బాబు సార్ కూడా చెప్పారు. యాక్టివిటీస్, మనకు బయాలజీ అంటేనే ల్యాబ్ యాక్టివిటీసే అని అక్కర్లేదు. మనకి చిన్న క్లాస్ రూమ్కి ఒక మొక్కను తీసుకుపోయి కూడా మనం చెప్పవచ్చు. ఇంట్రెస్టింగ్ ఒక టెస్ట్ తీసుకొని పోయి కూడా మనం క్లాస్ రూమ్లో చెప్పవచ్చు. మనం ఏదైనా ఒక వస్తువు పట్టుకొని పోతామంటే పిల్లలంతా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ఒక టెస్ట్ ఒక కొనికల్ క్లాస్కు జస్ట్ ఒక చిన్న ఆపరేటర్స్ తీసుకొని వెళ్ళినా సారేమో తీసుకొచ్చిండు అనేది క్యూరియాసిటీ పిల్లల్లో డెవలప్ అవుతుంది. సో దాన్ని చూపించుకుంటూ దాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, ఇది అంటే ఏంటి, అట్లా రోజు మనం ల్యాబ్లో ఉన్న ఒక ఆపరేటర్స్ని తీసుకెళ్ళి పిల్లలకు పరిచయం కూడా చేస్తే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వెళ్తూ వెళ్తూ నేనైతే ఖచ్చితంగా ఏం చేస్తానంటే, మనకు ఆ రోజు ఏం చెప్పబోతున్నామో ముందే మనకు తెలుసు కాబట్టి దానికి సంబంధించిన ఏదో ఒకటి తీసుకొని పోతాను అనమాట. సార్ ఈ రోజు ఏదో తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం ఫంగస్ గురించి చెప్పాలనుకుంటున్నాం అనుకోండి. ఫంజై 9th క్లాస్లో ఉంది మనకి, బయోడైవర్సిటీ అనే లెసన్స్లో ఫంజై గురించి ఉంది. మనకు ఒక మష్రూమ్ ఈజీగా దొరుకుతుంది, లేదా బూజు పట్టిన ఒక కూరగాయ తీసుకుపోవచ్చు, లేదా బూజు పట్టిన ఒక రొట్టెలు తీసుకుపోవచ్చు. మనం ముందే మనం అనుకుంటే, ఏం చేయాలనుకుంటే మనం దాన్ని మనం ఈజీగా ప్రజెంట్ చేస్తే అదేంటో వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అట్లాంటివి మనం చేయొచ్చు. అంటే మనం ఎక్స్పెరిమెంట్ అంటే ఖచ్చితంగా పిల్లల్ని ల్యాబ్కే తీసుకెళ్ళాలి, ల్యాబ్లోనే మనం ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయాలి అట్లా అని కాదు. సో అది కండక్ట్ ఎక్స్పెరిమెంట్స్ యాక్టివిటీస్. మనకు అప్పుడప్పుడు చిన్న మన పరిసరాల్లోనే, ఇప్పుడు ఈ పెద్ద పెద్ద మెట్రో సిటీస్లో అయితే సాధ్యం కాదు అది ఫీల్డ్ ట్రిప్స్. జడిపి స్కూళ్ళల్లో అయితే ఇది చాలా సులభము. మన పక్కకే ఒక నీటి కుంటు ఉంటుంది. మనం ఇకో సిస్టమ్ చెప్పేటప్పుడు, ఇకాలజీకి సంబంధించిన యాక్టివిటీ చేసేటప్పుడు, జీరోఫైట్స్ చెప్పేటప్పుడు, హైడ్రోఫైట్ చెప్పేటప్పుడు మనం ఫీల్డ్ ట్రిప్ తీసుకెళ్ళచ్చు పక్కకి. సో అట్లాంటివి చేయగలిగితే ఆ వెళ్ళినప్పుడు వాళ్ళని అక్కడ ఏం చూసారో వాళ్ళ అబ్జర్వేషన్స్ని రికార్డ్ చేయమని చెప్పాలి. అదొక పద్ధతి. మనం అట్లా వెళ్ళినప్పుడు మనం పిల్లలకు కూడా శాంపుల్స్ కలెక్ట్ చేయమని కూడా చెప్పవచ్చు. లేదా వాళ్ళ ఇంటి నుండి వచ్చేటప్పుడు స్కూల్కి వచ్చే దారిలో ఉండే మనం ముందే రేపు ఏం చెప్పబోతున్నాం వాళ్ళకి చెప్తే, ఆ స్పెసిమన్స్ ఇప్పుడు దత్తరా ప్లాంట్ తీసుకురామని మనం చెప్తే, ప్రతి ఒక్క పిల్లోడికి మనం సేమ్ ప్లాంట్ చెప్పకుండా ఒకటికి దత్తరా, ఒకటికి హైబిస్కస్, ఇంకోటికి సమ్ అదర్ ప్లాంట్ మనం చెప్పగలిగితే, సో అది కలెక్షన్ ఆఫ్ స్పెసిమన్స్ కూడా అవుతుంది. అయిపోయిన తర్వాత వాటిని పడేయకుండా వాటిని ప్రిజర్వ్ చేయొచ్చు. మనం న్యూస్ పేపర్లలో పెట్టి ప్రెస్ చేస్తే హెర్బేరియం లాగా ప్రిజర్వ్ చేయొచ్చు. తర్వాత అవసరం ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ మనం రివిజన్ చేసేటప్పుడు డిస్ప్లే చేయొచ్చు, మళ్ళీ దాన్ని చూపించి మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇంకొక పద్ధతి ఏంటంటే, మనం రికార్డ్ చేసిన డేటాని ఇంటర్ప్రెట్ చేయడం, దాని నుంచి రిజల్ట్స్ తీసుకురావడం, జనరలైజేషన్ చేయడం, ఇది కూడా ఒక పద్ధతి. ఇంకా అన్నిటికంటే ఇంట్రెస్ట్ బయాలజీ అంటేనే డయాగ్రామ్స్. ఈ మధ్య మనకి కొత్త సిలబస్ వచ్చిన నుంచి, కొత్త బుక్స్ వచ్చిన నుంచి ఫ్లో చార్ట్స్ అనే కాన్సెప్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు స్కూల్ లెవెల్లో. సో అన్నిటికీ ఇది ఫ్లో చార్ట్ సాధ్యం కాదు. అంటే ఒక సీక్వెన్స్లో ఉండే ఈవెంట్స్ని మనం ఫ్లో చార్ట్ రూపంలో రాయమని చెప్పవచ్చు పిల్లలకి. తర్వాత మనం ప్రజెంట్ చేసేటప్పుడు కొత్త కొత్త ఐడియాస్ ఉండాలి. నా అనుభవం చెప్తాను. నేను డిగ్రీ థర్డ్ ఇయర్ ఉన్నప్పుడు ఒక జువాలజీ లెక్చరర్,
జనార్దన్ రెడ్డి అని ఉండి ఆయన ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఫ్లైట్ మెకానిజం అనేది చెప్తున్నాడు సార్, బోర్డ్స్ లో ఫ్లైట్ మెకానిజం చెప్తున్నాడు. చెప్తూ చెప్తూ క్లాస్ రూమ్ కి ఎంటర్ అవుతూ ఒక మాట అన్నాడు అనమాట. ఏమన్నాడు? లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, అంతే. అది ఎంత మీనింగ్ ఉందంటే మోర్ ఎఫెక్టివ్. ఇప్పటికీ నేను మర్చిపోలేను, ఇప్పటికీ వెన్ ఐ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ అట్లాంటి ఏదైనా కొటేషన్ తీసుకెళ్ళి పిల్లలకు చెప్తే దాని గురించి ఆలోచిస్తారు ఏమై ఉంటుంది. సో అట్లాంటివి మనం ఒక ఫ్రేజ్ లాగా మనం ఏదైనా ఆ రోజు చెప్పబోయే క్లాస్కి మనం క్రియేట్ చేసి చెప్పగలిగితే అది పిల్లలకి చాలా స్పష్టంగా వెళ్తుంది కాన్సెప్ట్. సో ఇక్కడ ఫ్లైట్ మెకానిజము అది ఉడ్డాన కండరాలు ఉంటాయి, ఆ కండరాలు ఉంటాయి, ఇట్లా ఎగురుతుంది, దాని బోల్ హాలో ఉంటాయి అట్లా చెప్పే కంటే జస్ట్ ఈ ఒక ఫ్రేజ్ నా మైండ్లో ఇప్పటికీ గుర్తుంది. సో అట్లాంటివి చెప్పగలిగితే అది నావెల్ ఐడియా అంటారు అన్నమాట. సో అట్లాంటి మనం ఏదైనా ప్రజెంట్ చేసేటప్పుడు మన క్రియేటివిటీని చూపెట్టాలి. ఇప్పుడు నేను చెప్పిందే చెప్పాలని లేదు, మనకు రకరకాల మిత్రులు ఉన్నారు, అందరూ వెల్ క్వాలిఫైడ్, వాళ్ళ ఓన్ ఐడియాస్ని కూడా మనం చెప్పవచ్చు. ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, చాలా మంది పిల్లలు సార్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు, మన డ్రెస్ని మనం రోల్ మోడల్ అనమాట వాళ్ళకి. ఈవెన్ చిన్నప్పుడు వాడు ఇంట్లో పేరెంట్స్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాడు, స్కూల్లో వాడు టీచర్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఈవెన్ నేను పీజీలో ఉన్నప్పుడు కూడా ఐ వాజ్ ఇమిటేటింగ్ వన్ ఆఫ్ మై ప్రొఫెసర్స్, హసన్ రజా అని ఒక ప్రొఫెసర్ ఉండే, ఏని జీని ఒక రకంగా రాస్తుండే. సో నేను అది ఐ వాంటెడ్ టు ట్రై. సో అయితే నా మొత్తం అన్ని రోజులు నేర్చుకున్న ఏని జీని రాసే పద్ధతిని మార్చుకున్నాను నేను పీజీలో. అందుకని మనం బోర్డు మీద రాసేటప్పుడు చాలా కేర్లెస్ గా రాస్తాం చాలా మందిని. సో డోంట్ డూ దట్. సో జస్ట్ మనం అంటే అంటే పిల్లలు మనను అణువను అబ్జర్వ్ చేస్తుంటారు, మనం ఏముంటదిలే. చాలా మంది మనం కేర్లెస్ గా బోర్డు మీద రాయడం, ఇష్టం వచ్చిన రాయడం, అది చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకు ఒక ఇంప్రెషన్ వెళ్ళిపోతుంది, ఏముందిరా అదేం అర్థం కాదు మనకి అని. ఒక్కసారి ఆ నెగటివ్ ఇంప్రెషన్ వచ్చిందనుకో దే డోంట్ లిజన్. నువ్వు నెక్స్ట్ డే ఎంత బాగా చెప్పినా సో వాడు వినే ఛాన్స్ ఉండదు. అందుకని మనం ఫస్ట్ వెన్ యూఆర్ గోయింగ్ టు ప్రజెంట్ లెసన్ దాన్ని ఒక వెల్ ప్లాన్డ్ గా అవేమి ఇంటర్లే ఆ నెగటివ్ యాటిట్యూడ్ తీసేసి పోయి నీట్ గా రాస్తే ఖచ్చితంగా పిల్లల్లో గుణాత్మక మార్పు వస్తుంది. సో అది కంపల్సరీ, అది నేను ఓన్ ఎక్స్పీరియన్స్ చేశాను అనేది. అది మీరు కూడా పాటిస్తే కంపల్సరీ విల్ బి సక్సెస్ఫుల్. ఒకసారి మంచి ఇంప్రెషన్ వచ్చిందంటే వాళ్ళ లైఫ్ లాంగ్ అది ఇంకా మర్చిపోడు. నువ్వు నెక్స్ట్ టైం ఏం చెప్పినా సరే చాలా బాగా చెప్తున్నాను ఒక ఐడియా ఉంటుంది, వాడికి నెగటివ్ యాటిట్యూడ్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా మంచిగా వినగలిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటి అంటే పిల్లలకి మనం వాల్యూస్ అని మనకు మన మధు సార్ కూడా చాలా చెప్పాడు. ఇది వాల్యూస్ అంటే ఏంటి ఒకటి చెప్పాడు చూడండి, అప్లికేషన్ది అది నాకు ఇప్పటికీ బాగా గుర్తు. ఫోటోసింథసిస్ అంటే లో లీఫ్ రోల్ ఏంటి అనేది మనం చెప్పగలిగితే వాడికి ఎఫెక్టివ్గా అది గుర్తుంటే సో 100% వాడి లైఫ్లో ఎప్పుడు కూడా ఒక మొక్కకు హాని చేయడు, ఒక కొమ్మని దింపడు, ఒక లీఫ్కి హాని చేయడు. అంటే దీని రోల్ ఇంత ఘనంగా ఉందా, ఇట్ రిలీజెస్ ఆక్సిజన్, దాన్నే మనం ప్రాణవాయువు అంటున్నాం. అది వాడి లైఫ్లో గుర్తుపెట్టుకుంటాడు, హీ విల్ ట్రై టు ఇంప్లిమెంట్. అంటే మనం ఈ పరిసరాలకు హాని చేసే అవకాశం కూడా చేయడం అనమాట. సో అట్లాంటి వాల్యూస్ని మనం డెవలప్ చేయాలి. తర్వాత మనకు గుర్తుండి ఉంటుంది డిగ్రీలో మనము కెమిస్ట్రీ ల్యాబ్లో టైట్రేషన్ చేస్తాం. టైట్రేషన్ చేసేటప్పుడు వాల్యూస్ రావు, అవి కెమికల్స్ ఫాల్టో ఇంకేం ఫాల్టో కానీ వాల్యూస్ సరిగ్గా రావు. ఖచ్చితంగా ఇదే వాల్యూ ఉండాల, మనకు స్టాండర్డైజ్డ్ ఒకటి ఉంటుంది అది ఉండాల. మనం ఏదో బ్యూరెట్లో పిపెట తీసుకొని అదో కలబెడతాం, రంగు వస్తుంది, అదొక రీడింగ్ దగ్గర వస్తుంది. కానీ మనం ఏం చేస్తాము, పాత రికార్డులో ఉన్న దాన్ని తీసుకొని ఎక్కడైతే వాల్యూ కరెక్ట్ వస్తుందో ఆ వాల్యూయే రాస్తాం మనం. సో అది ఆనెస్ట్ రిపోర్టింగ్ కాదు. సో అట్లాంటివి మనం లేకుండా చూడగలగాలి. వాడు ఏం చూస్తుంది, ఇప్పుడు మన మైక్రోస్కోప్లో ఒక ఆబ్జెక్ట్ని చూపిస్తున్నాం మనం, వాడికి ఏం కనిపిస్తుందో అదే గీయమని చెప్పాలి. లేదా ఒక ఆబ్జెక్ట్ని తీసుకుపోయినా వాడికి ఎట్లా కనిపిస్తుందో అట్లాగే గీయమని చెప్పాలి. సో దాన్నే మనం ఏమంటామంటే ఆనెస్ట్ రిపోర్టింగ్ అంటాం. ఇంకొకటి జ్యుడిషియరీ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. ఈ జ్యుడిషియరీ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ అంటే మనం ఇప్పుడు దత్తరా తీసుకురండి అంటే ఒకడు మోపెడు గంపెడు దత్తరా ఫ్లవర్స్ పట్టుకొస్తే లాభం లేదు. అందుకని మనం చెప్పేటప్పుడే జాగ్రత్తగా చెప్పాలి వాడికి, దానికి ఒక ఫ్లవర్ ఉండాలరా, ఒకటి లేదా రెండు లీవ్స్ ఉండాలి, ఒక చిన్న కొమ్మ తీసుకురండి అని చెప్పాలి. సో అట్లా మనం ఈ రిసోర్సెస్ అని కూడా చాలా కేర్ఫుల్గా యూజ్ చేయడం నేర్పాలి. ఇట్లా మనం ఈ రకమైన పెడగాజీని మనం క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేస్తే పిల్లల్లో ఖచ్చితంగా మనం
ది బెస్ట్ టీచర్ అవుతాను. నెక్స్ట్ రామకృష్ణ. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనందరికీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మనం ఎప్పుడు చాలా సింపుల్గా నెక్స్ట్ స్లైడ్ ఫోర్త్ స్లైడ్ రామకృష్ణ ఫోర్త్ స్లైడ్ సజెస్టెడ్ అంతకంటే ముందు అది సజెస్టెడ్ స్ట్రాటజీస్ ఇన్ COVID-19 సిచ్యువేషన్. ఇప్పుడు మనకి ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఫేస్ టు ఫేస్ కాకుండా వర్చువల్ క్లాస్ రూమ్కి ఎందుకు ఇట్లా ఆన్లైన్ మోడ్లో మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నాము అందరికీ తెలుసు. సో ఇట్లాంటప్పుడు మనం క్లాస్ రూమ్లో ఎట్లా ప్రజెంట్ చేయొచ్చు? సో దానికోసం కొన్ని నాకు తోచినవి నా మిత్రుడు సంజీవ్ కుమార్ నేను కలిసి ఇవి అనుకున్నాము. ఈ డివైడింగ్ ద ఎంటైర్ యూనిట్, మనం ఇప్పుడు ఒక లెసన్ని చిన్న చిన్న స్మాల్ కాన్సెప్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ మన టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ సబ్ హెడింగ్స్ ఉన్నాయి, ఆ సబ్ హెడింగ్కి ఖచ్చితంగా ఏదో ఒక కాన్సెప్ట్ ఉంది, యాక్టివిటీనా డయాగ్రామా లేదా కొన్ని క్వశ్చన్స్ ఏదో ఒకటి చిన్న పారాగ్రాఫ్ అట్లాంటివి ఉన్నాయి. దాన్ని మనం అట్లా డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ స్టెప్ అది. తర్వాత దాన్ని మనం ఎట్లా క్లాస్ రూమ్లో ప్రజెంట్ చేయాలంటే మల్టీమీడియా యూజ్ చేసుకోవచ్చు, వీడియోలు యూజ్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్ అంటే అందరికి సాధ్యం కాకపోవచ్చు, వాట్సాప్ అయితే కామన్ ఆ వాట్సాప్ని కూడా మనం యూజ్ చేసుకొని ఎట్లా చేర్చాలి అంటే దీనికోసం చిన్న యాక్టివిటీ షీట్ లాగా తయారు చేయాలి. సో యాక్టివిటీ షీట్స్ నేను ఒక రెండు తయారు చేశాను. సో యాక్టివిటీ షీట్స్ని మనం ప్రింట్అవుట్ చేయొచ్చు లేదా మనం వాట్సాప్లో షేర్ చేసుకుంటే మనం ఫేస్ టు ఫేస్ రెగ్యులర్ క్లాస్ రూమ్ కాకుండా మనం ఇట్లా వాడు ఇంటి దగ్గర కూడా వాడు సెల్ఫ్ లెర్నింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే దాంట్లో లేదు క్లాస్ రూమ్లో వచ్చి యాక్టివిటీ చేసే స్కోప్ లేదు, అందుకని ఒక డయాగ్రామ్ గీయమను లేదా ఫ్లో చార్ట్ గీయమను లేదా టేబుల్లో డేటా నింపమను మనం అట్లా ఆ విధంగా మనం ఆ కాన్సెప్ట్ని వాడికి ఇవ్వగలిగితే వాడు దాన్ని కనీసం నేర్చుకోగలుగుతాడు. సో దానివల్ల వాడికి వచ్చిందా లేదా తెలుసుకోవడం కోసం మనం కొన్ని అసెస్మెంట్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఎంసీక్యూలు అని వెరీ షార్ట్ ఆన్సర్ వన్ వర్డ్ ఆన్సర్స్ లేదా వన్ సెంటెన్స్ ఆర్ టూ సెంటెన్సెస్లో మనం ఆ ఎల్వోస్ వచ్చినాయా లేవా మనం పిల్లల దగ్గర చూసుకోవచ్చు అనమాట. సో వాటిని ఎవాల్యుయేట్ ఎట్లా చేయొచ్చు అంటే మాన్యువల్గా ఎవాల్యుయేట్ చేయొచ్చు లేదా ఆన్లైన్లో కూడా ఎవాల్యుయేట్ చేయొచ్చు. వాటి కరెక్ట్ ఆన్సర్స్ మనం పంపిస్తే వాళ్ళు ఓన్గా సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోగలుగుతారు. సో ఇది మనం ఈ రకంగా ఇస్తే లీజర్ టైంలో పిల్లలు ఓన్గా చదువుకోగలుగుతారు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం 9th క్లాస్లో నెక్స్ట్ స్లైడ్ రామకృష్ణ. సో ఇక్కడ నేను ఒక రెండు లెసన్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ ఫస్ట్ లెసన్ మనకు తెలుసు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ లెసన్, వాడికి 8th లోనే సెల్ అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ అయింది. సో ఇక్కడ సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ అనే ఫస్ట్ లెసన్లో నేను గుర్తుపట్టిన కాన్సెప్ట్స్ ఇవి, ప్లాంట్ సెల్, ఎనిమల్ సెల్, ప్లాస్మా మెంబ్రేన్, సెల్ వాల్, న్యూక్లియస్, ప్రొకారియోటిక్ సెల్, సైటోప్లాజం, సెల్ ఆర్గనైజ్, అదొక కాన్సెప్ట్. ఎండోప్లాస్మిక్ రెటికులం ఒక కాన్సెప్ట్. గాల్జి కాంప్లెక్స్, లైసోజోమ్స్, మైటోకాండ్రియా, రైబోజోమ్స్, ప్లాస్టిడ్స్, వాక్యూల్స్ ఆర్ సెల్స్ ఫ్లాట్, సెల్ థియరీ, ఇట్లాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ని గుర్తుపెట్టాను నేను. ఇప్పుడు మనం ఫస్ట్ చూడండి, మనం ప్లాంట్ సెల్ని, ఎనిమల్ సెల్ని మనం ఎట్లా పిల్లలకి చేయొచ్చు ఒక చిన్న షీట్ లాగా. నెక్స్ట్ స్లైడ్. సో దీనిలో ఈ లర్నింగ్ అవుట్కమ్ చూడండి, మనం ఇట్లా అంటే నాకు తోచిన లర్నింగ్ అవుట్కమ్స్ అంటే పిల్లలకి మనం ఈ పాఠం చెప్తే, ఈ కాన్సెప్ట్ చెప్తే ఖచ్చితంగా ఈ లర్నింగ్ అవుట్కమ్స్ రావాలి. వాడు ఏం చేయాలి, ప్లాంట్ సెల్కి, ఎనిమల్ సెల్కి డిఫరెన్సెస్ని గుర్తుపెట్టగలగాలి. మనం పటం ఇచ్చినాం అక్కడ, ఎట్లా ప్రజెంట్ చేస్తాము? ఒక డయాగ్రాము, ఒక చార్టు లేదా ఒక ఇమేజు పంపిస్తాము. పంపించి దానిలో ఉండే డిఫరెన్సెస్ని గుర్తుపెట్ట, వాడు ఒకవేళ గుర్తుపెట్టగలిగితే అది లర్నింగ్ అవుట్కమ్ అవుతుంది. నెక్స్ట్ది డయాగ్రామ్ గీయగలగాలి. ప్లాంట్ సెల్ అంటే ప్లాంట్ సెల్ డయాగ్రామ్ గీయగలగాలి, యానిమల్ సెల్ అంటే యానిమల్ సెల్ డయాగ్రామ్ గీయగలగాలి. తర్వాత లోకల్లీ అవైలబుల్ రిసోర్సెస్ తోటి మనకి మోడల్స్ ప్రిపేర్ కూడా చేయమంటాము అప్పుడప్పుడు. అన్నిటికీ సాధ్యం కాదు ఇది మోడల్స్ ప్రిపేర్ చేయడము. సో దీనికి స్కోప్ ఉంది, మనకి ప్లాంట్ సెల్ మోడల్ ప్రిపేర్ చేసే స్కోప్ ఉంది. యానిమల్ సెల్ మనకు థెర్మోకోల్ లేదా మట్టి ఏదో ఒకటి యూజ్ చేసి సెల్ని మన మోడల్ లాగా చూపెట్టవచ్చు, ప్రజెంట్ చేయొచ్చు. మనం దీన్ని ఎట్లా ప్రజెంట్ చేయాలి పిల్లలకి అంటే ఒక డయాగ్రామ్ చూపించినాం ఫస్ట్. ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ ఒక 3 క్వశ్చన్స్ రాశాను నేను, అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగి వాళ్ళల్లో మోటివేషన్ చేయొచ్చు. వాట్ కామన్ ఫీచర్స్ డూ యూ సీ ఇన్ బోత్ ది సెల్స్, అంటే వాడు క్లీన్గా అబ్జర్వ్ చేస్తాడు. ఇక్కడ మనం ఏం చూడవచ్చు అంటే అబ్జర్వేషన్ స్కిల్ డెవలప్ అవుతుంది, దీనిలో ఉన్నాయేంటి, దానిలో ఉన్నాయేంటి,
రెండుట్లో కామన్ గా ఉన్న పార్ట్స్ మనం అక్కడ ఆల్రెడీ లేబుల్ ఉంది కాబట్టి సో ఆ కామన్ క్యారెక్టర్స్ వాడు చెప్పగలుగుతాడు. తర్వాత విచ్ సెల్ ఆర్గనైల్స్ ఆర్ ఫౌండ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ప్లాంట్ సెల్. ఇప్పుడు మనం డిఫరెన్సెస్కి వచ్చినాం, అంటే అనిమల్ సెల్లో ఉండదు అది ప్లాంట్ సెల్లో ఖచ్చితంగా ఉంటుంది, అదేంటో గుర్తుపెట్టండి అని చెప్పాలి. స్నేక్ స్టేజ్ ఏం చేయొచ్చు అంటే కంపేర్ చేయమని అడగచ్చు అనమాట. కంపేర్ చేసి ఆ డిఫరెన్సెస్ ఏమున్నాయో రాయండి, రెండింటిని పోలుస్తూ ఓన్లీ భేదాలని రాయమనాలి. కామన్ ఫీచర్స్ అడిగినాం కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ కామన్ ఫీచర్స్ అడగాల్సిన అవసరం లేదు, అంటే దీనిలో ఉంది దానిలో లేదు, దానిలో ఉంది దీనిలో లేదు అని అట్లా డిఫరెన్సెస్ రాయమనొచ్చు. ఇంకొక పద్ధతి కూడా ఉంది, మనం ఒక టేబుల్ ఇవ్వచ్చు, చిన్న టేబుల్ ఇక్కడ కింద ఇచ్చాను చూడండి, కంప్లీట్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇప్పుడు వాడు ఆల్రెడీ డయాగ్రామ్ చూశాడు, లేబుల్ ఉంది అక్కడ, ఆర్గనైజ్ కనిపిస్తున్నాయి. సో వాడు మన టేబుల్లో మనం చిన్న హింట్స్ ఇచ్చాం, ఇక్కడ ఒక రెండు హింట్స్ ఇచ్చాం. సెల్ కాంపోనెంట్స్ ఒక సైడ్ తీసుకున్నాం, ఒక కాలంలో ఫస్ట్ కాలంలో, సెకండ్ కాలం ప్లాంట్ సెల్ తీసుకున్నాం, థర్డ్ కాలంలో యానిమల్ సెల్ తీసుకున్నాం. ఇక్కడ సెల్ వాల్ ఎదురుగా మనం ప్లాంట్ సెల్లో ప్రజెంట్ అని రాశాం. అప్పుడు వాడు అనిమల్ సెల్లో ఉన్నదా లేదా రాయాలి వాడు. ఇప్పుడు క్లోరోప్లాస్ట్ ఉంది, ఇక్కడ ప్లాంట్ సెల్లో మనం ఎంటీ వదిలిపెట్టాము, ఇక్కడ ఆబ్సెంట్ అని రాశాం, అంటే ఇక్కడ ఉన్నదా లేదా రాస్తాడు వాడు అబ్జర్వ్ చేసి. సో ఇది ఒక పద్ధతి అనమాట. ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ మనం క్రిస్టల్ కూడా అడిగాము ఆ టేబుల్ ఇచ్చి, నేమ్ ద పార్ట్స్ ఆఫ్ సెల్ విచ్ ఇస్ కామన్ ఇన్ బోత్ సెల్స్. మళ్ళీ రిపిటేషన్ లాగా ఉంది, కాకపోతే వాడు ఈ టేబుల్లో ఉన్నది ప్రజెంట్ ఆబ్సెంట్ చూసి వాడు చేయగలుగుతాడు అనమాట. నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడండి, విచ్ సెల్ ఆర్గనైల్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫౌండ్ ఇన్ ఎనిమల్ సెల్. మనం అక్కడ పైన ఏం అడిగాము, ప్లాంట్ సెల్లో ఎక్స్క్లూజివ్లీ ఉన్న సెల్ ఆర్గనైల్ అడిగాము, ఇక్కడ ఎనిమల్ సెల్లో అడుగుతున్నాం అనమాట. సార్ ఇక్కడ మనకి టేబుల్లో కనిపిస్తుంది, సెంట్రియోల్ అనేది మనకు కోరుతుంది కాబట్టి సార్ అన్నిట్లో ప్రజెంట్ ప్రజెంట్ వస్తుంది, ఓన్లీ ఇక్కడ ఉండేది మాత్రం సెంట్రియోల్ అని వాడు చెప్పగలిగితే, వీటన్నిటిని వాడి రెస్పాన్సెస్ని ఈ డిస్కషన్స్లో వచ్చిన వాడి ఆన్సర్స్ని బేస్ చేసుకొని మనం సమ్అప్ చేయాలి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాలి. బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దాన్ని మనం సక్సెస్ఫుల్ అయినట్టు. ఇప్పుడు సక్సెస్ అయినామా లేదా ఎట్లా, నెక్స్ట్ స్లైడ్ రామకృష్ణ. చిన్న అసెస్మెంట్ కూడా చేసుకోవచ్చు, ఇక్కడ కొన్ని రాశాను నేను, అంటే ఒకటే స్లైడ్లో రావాలి కాబట్టి అన్ని చాలా ఉన్నాయి, క్వశ్చన్స్ చాలా రాయొచ్చు, కొన్ని శాంపుల్గా కొన్ని రాశాను నేను. ఇక్కడ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ అబౌట్ ప్లాంట్ సెల్, అంటే ఇక్కడ ప్లాంట్ సెల్లో సంబంధించింది కాదు తప్పు, అది గుర్తుపెట్టాలి వాడు. అట్లా మనం ఒక రకంగా ప్రశ్న రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కొత్త రకంగా చూడండి, ఐడెంటిఫై ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద టేబుల్. మనం ఒక టేబుల్ లాగా ఇచ్చినాము, గ్రూప్ వన్ అని ఒక రెండు క్యారెక్టర్స్ ఇచ్చాము, గ్రూప్ టూలో ఒక రెండు క్యారెక్టర్స్ ఇచ్చాం, అంటే రెండు క్యారెక్టర్స్ని కలిపి ఒక గ్రూప్ అన్నాం. సో ఇక్కడ కింద మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చామన్నమాట, గ్రూప్ వన్ ప్లాంట్స్ ఎలా, గ్రూప్ టూ అట్లా, మనం డిఫరెంట్ ఆప్షన్స్ అడిగి పిల్లల్లో క్యూరియాసిటీని పెంచవచ్చు, చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజ్ చేయొచ్చు. ఇది ఒకవేళ చెప్పగలిగితే వాడికి ప్లాంట్స్ ఎలా అంటే ఏంది, ఎనిమల్స్ ఎలా అంటే ఏంది వచ్చినట్టు లెక్క. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైల్ ఈస్ నాట్ ప్రజెంట్ ఇన్ ఎనిమల్ సెల్. అక్కడ మనం టేబుల్లో ఏమడిగాము, ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ అనిమల్ సెల్లో ఉన్న ఆర్గనైల్ లేదని అడిగాము, ఇక్కడ ఏం అడుగుతున్నాము, వన్ ఆఫ్ ద సెల్ ఆర్గనైల్ ఈజ్ నాట్ ప్రజెంట్, అనిమల్ సెల్లో లేనిది ఏది అని అడుగుతున్నాము, ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాము. అంటే అది కనుక వస్తే వాటి డిఫరెన్సెస్ రాయగలడు, అంటే ఈ మూడు ఉంటాయి అదొకటి ఉండదు అని. నెక్స్ట్ ది నేమ్ ద ఆర్గనైల్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ఓన్లీ ఇన్ అనిమల్ సెల్. సో ఇది ఒక వన్ వర్డ్ వన్ సెంటెన్స్ రాయగలుగుతాడు. అట్లా చిన్న మనం వన్ వర్డ్ వన్ సెంటెన్స్ లాగా కూడా మనం క్వశ్చన్స్ ఇవ్వచ్చు, రైట్ ది సిమిలారిటీస్ బిట్వీన్ ప్లాంట్ సెల్ అండ్ అనిమల్ సెల్. ఒక రెండు మూడు సిమిలారిటీ చెప్పగలిగితే వాడికి వాటి గురించి అవగాహన వచ్చినట్లు లెక్క. డ్రాయింగ్ స్కిల్ అనుకున్నాం కదా, లెర్నింగ్ అవుట్కమ్స్, దానికి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ వేయాలి ఖచ్చితంగా. అంటే మనం అసెస్మెంట్ చేసేటప్పుడు పైన ఎల్ఓస్ ఏం గుర్తుపెట్టాము, అంటే ఏం రావాలనుకుంటున్నాం పిల్లల్లో, ఏం ఆశిస్తున్నాం మనం, అవి వచ్చినాయా లేవా మనం ఎట్లా పరీక్షించుకోవాలంటే మనం దానికి సంబంధించిన ప్రశ్నలే కింద మనకి అసెస్మెంట్లో కనిపించాలి. కనిపిస్తే ఆ ఎల్ఓస్ ఎవరికైతే రావో వాళ్ళకి ఆ ఎల్ఓ రాలేదు కాబట్టి మళ్ళీ మనం దాన్ని రిపీట్ చేయాల్సి వస్తుంది యాక్టివిటీని. సో డూ ఆల్ ద ప్లాంట్ సెల్స్ హ్యావ్ సిమిలర్ ఆర్గనైల్ షోన్ ఇన్ ది టిపికల్ ప్లాంట్ సెల్. ఇది కొంచెం ఎక్స్ట్రా అన్నమాట, అంటే పిల్లలకి ఎక్స్ట్రాడినరీ పిల్లలు ఉంటారు. ఇప్పుడు టిపికల్ ప్లాంట్ సెల్ అనేది ఒక పదం వచ్చింది మనకి ఇక్కడ. మనం ఒక సెల్ వేసేటప్పుడు మనం నేర్చుకునేటప్పుడు కూడా ఒకే షేప్లో వేస్తున్నాం, ఎగ్జాగోనలో లేదా పాలిగోనల్ షేప్లో వేస్తాం ప్లాంట్ సెల్ అనగానే. ఎనిమల్ సెల్ అనగానే రెక్టాంగులో సర్క్యులారో జస్ట్ ఇర్రెగ్యులర్ మెంబ్రేన్ ఉన్నట్టు వేస్తాం మనం, అట్లాగే ఉంటాయా. ఇప్పుడు పిల్లలకి చాలాసార్లు మనకి ఫీల్డ్లో వి ఫేస్ ఏంటి సార్ ఎనిమల్ సెల్ అనగానే ఇట్లా ఇదే షేప్లో ఉంటాయా సార్ అని అడుగుతాడు అనుకో, అట్లాంటి ప్రశ్న ఇక్కడ ఉంది చూడండి.
టిపికల్ ప్లాంట్ సెల్ లో మనం ప్లాంట్ సెల్ ఇట్లా ఉంటుంది ఎగ్జాగోనల్, అంటే ఎగ్జాగోనల్ లోనే ఉంటాయా అనే ప్రశ్న అనమాట. ఉండవు అంటే వాటికి ఎట్లా తెలియాలి? మనం మైక్రోస్కోప్ లో నెక్స్ట్ లెసన్ లో టిష్యూస్ చూసేటప్పుడు అది చెప్పగలడు అనమాట వాడు. అంటే ఎపిడర్మల్ సెల్స్ ఒక రకంగా ఉంటాయి, కార్టికల్ సెల్స్ ఒక రకంగా ఉంటాయి, వాస్కులర్ సెల్స్ ఒక రకంగా ఉంటాయి, అది చెప్పగలరు. అంటే టిపికల్ ప్లాంట్ సెల్లో ఉండే ఆర్గనెల్స్ అన్నిట్లో ఉండవు అనేది వాడికి వస్తుంది. ఇది కొంచెం అబో యావరేజ్ లెవెల్ అనమాట. అంటే గ్రీన్ పార్ట్స్ లో ఒక రకమైన ఆర్గనెల్స్ ఉంటాయి, రూట్ లో ఒక రకమైన ఆర్గనెల్స్ ఉంటాయి అనేది చెప్పడం. నెక్స్ట్ రామకృష్ణ, నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ ఇంకొకటి చూడండి సార్. చూసిన తర్వాత మనం కంటెంట్ లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ సెకండ్ కాన్సెప్ట్, ఇది సెకండ్ లెసన్ నుంచి తీసుకున్నాను నేను ప్లాంట్ ఇష్యూస్ లో. ఇది చిన్న యాక్టివిటీ, అంటే మనకు మైక్రోస్కోప్ అందుబాటులో ఉంటే మైక్రోస్కోప్ తో చేయొచ్చు ఇది, లేదా చిన్న లెన్స్ తోటి కూడా చేయొచ్చు. పవర్ఫుల్ లెన్స్ ఏదన్నా ఉన్నా ఈ పేపర్ మైక్రోస్కోప్ అని ఇవాళ ఆన్లైన్ లో మనకు అనిపిస్తుంది. ఇంతకుముందు తాజ్బాబు సార్ కూడా చెప్పాడు సమ్ హండ్రెడ్స్ లో వచ్చేస్తుంది అది. సో అట్లాంటివి యూజ్ చేసి కూడా మనం వీ కెన్ అబ్జర్వ్. అన్నిటినీ చూడలేము మనము, కొన్నింటిని చూడొచ్చు. సో ఇట్లాంటి యాక్టివిటీస్ ని మనం ఎట్లా చెప్పవచ్చు పిల్లలకి? దీనిలో ఎల్వోస్ ఏమున్నాయి ఒకసారి చూడండి. ఎక్స్ప్లెయిన్స్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఆనియన్ పీల్ అండ్ లీఫ్ పీల్ సెల్స్. ఆ సెల్ స్ట్రక్చర్ ఎట్లా ఉంది? లీఫ్ పీల్ లో సెల్ ఎట్లా ఉంది? తర్వాత ఆనియన్ పీల్ లో సెల్స్ ఎట్లా ఉన్నాయి అది ఎక్స్ప్లెయిన్ చేయగలగట. డిఫరెన్షియేట్స్ ఈ రెండింటికి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి అది కూడా చెప్పగలరు. నెక్స్ట్ డ్రా ది డయాగ్రామ్. నెక్స్ట్ అప్లైస్ ది నాలెడ్జ్ యూజింగ్ మైక్రోస్కోప్ ఇన్ అబ్జర్వింగ్ అదర్ మైక్రోస్కోపిక్ పార్ట్స్, పాలెన్ గ్రెయిన్స్, ఇట్లాంటి మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ ని, ఈ నాలెడ్జ్ ని అంటే ఆనియన్ పీల్ లో యూజ్ చేసిన నాలెడ్జ్ ని, లేదా లీఫ్ పీల్ ని, టొమాటోని యూజ్ చూడటానికి అబ్జర్వ్ చేసిన అప్లై చేసుకున్న నాలెడ్జ్ ని వాడు మిగతా వాటికి కూడా అప్లై చేసుకోగలడు అనమాట. సో అది ఈ నాలుగు ఎల్వస్ వస్తే మనం ఈ లెసన్ ని సక్సెస్ఫుల్ అయినట్టు లెక్క. సో దానికోసం ఏం చేస్తాము, ఒక చిన్న యాక్టివిటీ లాగా చేస్తాము, అప్పుడు అడుగుతాం అనమాట కొన్ని ప్రశ్నలు. అబ్జర్వ్ ద ఫిగర్స్ అండ్ మనం ఇక్కడ మనకు అవకాశం లేదు ఏది మైక్రోస్కోప్ ఇచ్చి చూపించి ఆ డిఫరెన్సెస్ ఏమి కనిపించినాయని. రెండు మైక్రోస్కోప్లు పక్కపక్క పెట్టి చూపించే స్కోప్ లేదు కాబట్టి మనం ఇక్కడ రెండు చార్ట్స్ ఇచ్చినాం, లేదా రెండు ఫిగర్స్ ఇచ్చి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. హౌ ఆర్ ద సెల్స్ అరేంజ్డ్ ఇన్ ఆనియన్ పీల్, ఆనియన్ పీల్ సెల్స్ ఎట్లా ఉన్నాయి, అట్లాగే అన్ని సెల్స్ సిమిలర్ ఉన్నాయా, హౌ ఆర్ ద సెల్స్ అరేంజ్డ్ ఇన్ బీటిల్ లీఫ్, అట్లాగే ఆర్ ఆల్ ది సెల్స్ సిమిలర్ ఇన్ బీటిల్ లీఫ్, సేమ్ ప్రశ్నలు కాకపోతే అందులో ఎట్లా ఉన్నాయి ఇందులో ఎట్లా ఉన్నాయి అని అడుగుతున్నాం. ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్ ఇన్ దేర్ అరేంజ్మెంట్, ఏమైనా డిఫరెన్స్ ఉందా, అంటే ఆనియన్ పీల్లో అరేంజ్మెంట్ ఎట్లా ఉంది, బీటిల్ లీఫ్ పీల్లో అరేంజ్మెంట్ ఎట్లా ఉంది, అట్లా వాట్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ ఆనియన్ పీల్ అండ్ లీఫ్ పీల్ సెల్స్, ఉంటే ఆ డిఫరెన్సెస్ ఉంటే ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి అంటే వాడు క్లీన్ గా అబ్జర్వ్ చేస్తాడు. సో ద అబ్జర్వ్ చేసిన తర్వాత మనం సమ్అప్ చేయొచ్చు అనమాట. సేమ్ ఇంతకు ముందు చేసినట్టే ఆ డిఫరెన్సెస్ ని, సిమిలారిటీస్ ని, ఎందుకు డిఫరెన్స్ ఉన్నాయి, అవి కలర్లెస్ ఎందుకున్నాయి, ఆనియన్ పీలు ఇవి లైట్ గ్రీన్ కలర్ లో ఎందుకున్నాయి అది మనం చెప్పొచ్చు అనమాట. అట్లా చెప్పగలిగితే ఈ కాన్సెప్ట్ పిల్లలకు చేరినట్టు. సో దీనికి సంబంధించి కూడా అసెస్మెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ రామకృష్ణ. సో ఈ అసెస్మెంట్ లో మనకు మల్టిపుల్ చాయిస్ టైం లేకుండా నాకు రాయొచ్చు, కొన్ని అన్ని వన్ వర్డ్ ఆన్సర్స్ రాశాను నేను. ఇక్కడ రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద సెల్స్ ఆఫ్ ఆనియన్ పీల్ అండ్ లీఫ్ పీల్, డ్రా ది ఫిగర్ షోయింగ్ ద స్ట్రక్చర్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్ ఇన్ ఆనియన్ పీల్ అండ్ లేబుల్ ఇట్, ఆ లేబుల్ కూడా చేయగలగాలి. డ్రా ద ఫిగర్ షోయింగ్ స్ట్రక్చర్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్ ఇన్ బీటిల్ లీఫ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ డయాగ్రామ్స్ ఇచ్చి క్వశ్చన్ అడిగాను అనమాట. జస్ట్ ఏమని, వై రైట్ ద సిమిలారిటీ సీన్ ఇన్ బోత్ ది పీల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫిగర్స్ గివెన్ బిలో. సో ఫిగర్ చూసుకుంటూ దానిలో ఉన్న సిమిలారిటీస్ ఏంటి రాయగలుగుతాం అనమాట. రైట్ ద డీటెయిల్డ్ ప్రొసీజర్. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా యాక్టివిటీ చేసేటప్పుడు వాడు ఏ ఫాలో అయ్యింది, ఏ ఫాలో అయ్యింది, ఆనియన్ పీల్ ఎట్లా తీయాలి, దాన్ని డ్రై చేస్తే ఏమవుతుంది, ఎందుకు వాటర్లో వేయాలి, అట్లాంటివి ఆ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి ప్రతిదానికి ఒక మైక్రోస్కోపిక్ ఆర్గనిజం చూసేటప్పుడు కానీ ఏదైనా పార్ట్ చూసేటప్పుడు ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఏం ఫాలో అయ్యిందో అది రాయమన్నారు. మైక్రోస్కోప్లో చూసేటప్పుడు కానీ లేదా లెన్స్లో చూసేటప్పుడు కానీ మనం ఏ పద్ధతి పార్ట్ ఫాలో అయినామో ఆ పద్ధతి ప్రకారం వాడు ఏ ప్రొసీజర్ని ఫాలో అయ్యిందో ఆ ప్రొసీజర్ రాయమన్నారు. ఒకవేళ రాయగలిగితే ఆ ప్రొసీజర్ వచ్చినట్టు వాడికి, వాడు ఇంకా ఏ మైక్రోస్కోపిక్ ఆర్గనిజం అయినా చూడగలరు. నెక్స్ట్ వాట్ ఆర్ ది మెటీరియల్స్ రిక్వైర్డ్, ఎందుకంటే వాడికి తెలియాలి ఏ మెటీరియల్స్ యూజ్ చేసినాము దానికి, ఈ రెడ్ కలర్ దాన్ని ఏమంటాము,
అది చెప్పగలగాలి వాడు. దానికి ఒక పేరు ఉంటుంది అనేది తెలిస్తే వాడు నెక్స్ట్ దానికి కూడా యూజ్ చేయొచ్చు. సో ఇట్లాంటి రెండు చేశాను నేను. సో మళ్ళీ మనం మొదటికి వెళ్ళిపోదాము. రామకృష్ణ ప్రీవియస్కి వెళ్ళిపో, ఫిఫ్త్ స్లైడ్. ఫిఫ్త్ స్లైడ్, థ్యాంక్ యూ. సో ఇక్కడ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ అది ఒకటే అయిపోయింది మనకి. అబ్జర్వేషన్ ఆఫ్ ఆనియన్ పీల్ అండ్ లీఫ్ పీల్ చూసినాము సాంపుల్గా. ఇప్పుడు కంటెంట్కి వచ్చినట్టయితే, ఇప్పుడు మనకి ప్లాంట్స్ అండ్ అనిమల్స్ అని చెప్పేటప్పుడే దానిలో ఉన్న ఆర్గనల్స్ ఏంటో తెలిసిపోయినాయి, మనకి డిఫరెన్సెస్ ఏంటో తెలిసిపోయినాయి ఆల్రెడీ. అక్కడ వాడికి నేమ్స్ ఇంట్రడ్యూస్ అయినాయి. నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం ఏమి ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటే ప్లాస్మా మెంబ్రేన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, సెల్ వాల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, వాటి ఫంక్షన్స్. దీన్ని కూడా సేమ్, మనకి దీన్ని కూడా కొన్ని లర్నింగ్ అవుట్కమ్స్ ఉంటాయి, వాటి ఫంక్షన్స్ ఉంటాయి. మనకు అక్కడ లీ ప్లాంట్స్ ఎల్లో అనిమల్స్ ఎల్లో ఫంక్షన్ చెప్పలేము మనం, ఎందుకంటే ఆల్ ది ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ సెల్స్ అనేది వస్తుంది వాడికి. ది ఆర్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ అని అది లాస్ట్కి సమ్అప్ చేస్తాం మనం, సెల్ థియరీలో సమ్అప్ చేస్తాం. సో అక్కడ ఫంక్షన్ అంటూ ఏముండదు, అన్ని ఫంక్షన్స్ మన ఆర్గానిజమ్స్లో జరిగే అన్ని ఫంక్షన్స్ సెల్లో జరుగుతాయి అనే విషయం వాటికి తర్వాత తెలుస్తుంది, ఇవన్నీ వాటి ఫంక్షన్స్ తెలుసుకున్న తర్వాత. ఇక్కడ మనం ఇండివిజువల్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షన్ ఇచ్చాం, ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్ ఫంక్షన్, సెల్ స్ట్రక్చర్, సెల్ వాల్ అది ఎట్లా ఉంటుంది, దేనిలో ఉంటుంది, దేనిలో ఉండదు. నెక్స్ట్ న్యూక్లియస్. ఇక్కడ న్యూక్లియస్ చెప్పేటప్పుడు మనం కొంచెం దీనిలో కూడా యాక్టివిటీస్ ఉన్నాయండి. సో ఈ న్యూక్లియస్ని అబ్జర్వ్ చేయడంలో చిన్న ల్యాబ్ యాక్టివిటీ లాగా చేసుకోవచ్చు మనం. మనకు కనిపిస్తుంది ఆనియన్ పీల్ చేసేటప్పుడే మనం సైమల్టేనియస్గా ప్లాంట్ సెల్ని అబ్జర్వ్ చేసేటప్పుడు న్యూక్లియస్ని కూడా చూపెట్టచ్చు. ఈవెన్ ఇంకా కొంచెం క్లియర్గా స్టేన్ అయితే మనకు వ్యాక్యూల్ కూడా కనిపిస్తుంది. మనకు రియో డిస్కలర్ది యాక్టివిటీ ఉంది, దానిలో ప్లాస్మా మెంబ్రేన్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ ప్లాస్మలైజ్డ్ సెల్ అయితేనేమో మనకు ప్లాస్మా మెంబ్రేన్ అంతా లోపలికి వచ్చేస్తుంది, ప్రోటోప్లాస్ట్ అంతా ష్రింక్ అవుతుంది, అప్పుడు మనకు ప్లాస్మా మెంబ్రేన్ అది అని చెప్పవచ్చు. నార్మల్ సెల్లో మనం ప్లాస్మా మెంబ్రేన్ చూడలేము, బికాస్ ఇట్ ఈస్ క్లోజ్లీ అటాచ్డ్ విత్ ది సెల్ వాల్. మనకు రిజిడ్గా కనిపించే డెడ్ డార్క్ కలర్ లైనింగ్, ఔటర్ లైనింగ్ ఆఫ్ ది సెల్ ఈస్ కాల్డ్ సెల్ వాల్. మనకు అట్లాంటి సెల్ లైనింగ్ చీక్ సెల్ యాక్టివిటీస్లో మనకు కనిపించదు, సెల్స్ అన్ని ఇర్రెగ్యులర్గా ఉంటాయి, అది సెల్ వాల్ అన్నమాట. ఆ సెల్ వాల్ ఫంక్షన్ అక్కడే వచ్చేస్తుంది, స్ట్రక్చర్ అక్కడే వచ్చేస్తుంది. అట్లా మనం చెప్పగలిగితే కాన్సెప్ట్ని పిల్లలకి చాలా ఎఫెక్టివ్గా వెళ్తుంది. న్యూక్లియస్ బేస్డ్ ఆన్ ది ప్రజెన్స్ అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ న్యూక్లియస్. ఇక్కడ మనం ప్రోకారియోటిక్ అని యూకారియోటిక్ అని చెప్పుకుంటున్నాం. ఈ ప్రోకారియోటిక్ చెప్పేటప్పుడు మన బుక్లో ఒక చిన్న అంటే అది ప్రింటింగ్ ఎర్రర్ లాగా ఉంది. సయనోబ్యాక్టీరియా అన్నాడు, దాని పక్కకే బ్లూ గ్రీన్ ఆల్గే అన్నాడు. సో ఆర్ ది డిఫరెంట్? నో, బ్లూ గ్రీన్ ఆల్గేనే మనం సయనోబ్యాక్టీరియా అంటాం, దే ఆర్ నాట్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్, ఓన్లీ వన్. అది డిఫరెంట్ నేమ్, అది అది బ్రాకెట్లో ఉండాలా బ్లూ గ్రీన్ ఆల్గే అనేది, ఆ బ్రాకెట్ మిస్ అయింది ప్రింటింగ్లో. సో అది అట్లాగే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నేను టెక్స్ట్ బుక్లో చూస్తే కనిపించింది నాకు అది. సో ఇది మనం ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు ఈ బ్యాక్టీరియా, బ్యాక్టీరియాని మనం చూడవచ్చు కానీ అది కొంచెం పవర్ఫుల్ కాంపౌండ్ మైక్రోస్కోప్ అయితే వీ కెన్ సీ బ్యాక్టీరియా. మనకు అక్కడ న్యూక్లియస్ లాంటిది ఏమి కనిపించదు. ఈ బ్యాక్ రూట్ నాడ్యూల్ కానీ లేదా లాక్టోబాసిల్లస్ ఈ మజ్జిగ వస్తుంది కదా మనకు, అక్షయపాత్రలో మజ్జిగ వస్తుంది. ఆ మజ్జిగ ఒక చుక్కను మనం స్టేన్ వేసి మైక్రోస్కోప్ కింద, కాంపౌండ్ మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే చిన్న డాట్ లాగా కనిపిస్తుంది, న్యూక్లియస్ని మనం చూపించచ్చు. అదే మనకు బ్యాక్టీరియాను చూపించేటప్పుడు అట్లాంటి డాట్ కనిపించదు మనకి. సో దాన్ని ప్రోకారియోటిక్ సెల్ అంటాం. అట్లా చూపించగలిగితే వాడు లైఫ్లో మర్చిపోలేడు ప్రోకారియోటిక్ సెల్ అని దేన్ని అంటాము అంటే ఏంది అట్లాంటిది వాడు చాలా సులభంగా చెప్పగలడు. టెక్స్ట్ బుక్లో ఇంకొకటి కూడా ఉందండి, ప్రోటోప్లాజం వర్సెస్ సైటోప్లాజం అనే హెడ్డింగ్ ఉంది, కానీ క్లారిటీ లేదు. ఒక క్వశ్చన్ వచ్చి వదిలిపెట్టిండు, ఇచ్చిండు అంతే నర్మగర్భంగా ఉంది అది దాని మీనింగ్. అక్కడ ఏమన్నాడంటే ప్రోటోప్లాజం, వాట్ ఈస్ ప్రోటోప్లాజం, ఇప్పటికి కూడా చాలా మంది వాడతారు ప్రోటోప్లాజం సైటోప్లాజం అని కామన్గా రెండు ఒకటే దానిలాగా వాడేస్తారు అనమాట. దే ఆర్ నాట్ సేమ్. సైటోప్లాజం ఈజ్ అ పార్ట్ ఆఫ్ ప్రోటోప్లాజం, అది చెప్పగలగాలి. మరి ప్రోటోప్లాజం అంటే ఏంటి అంటే ఈ సెల్ వాల్, ప్లాస్మా మెంబ్రేన్ రెండింటిని తీసేస్తే ఇంకా మిగిలింది ఉంటుంది చూడండి, లిక్విడ్ కంటెంట్ అలాంగ్ విత్ సెల్ ఆర్గనేల్స్ ఇంక్లూడింగ్ న్యూక్లియస్, అది చెప్పగలగాలి. దట్ ఈస్ ప్రోటోప్లాజం. మరి సైటోప్లాజం అంటే ఏంది? కింద లాస్ట్కి మనం పారాగ్రాఫ్ ఎండ్ అయ్యేటప్పుడు ఒక మాటతో అని ఎండ్ చేశాడు. ఏమని? న్యూ ప్రోటోప్లాజంలో సైటోప్లాజం ఉంటుంది, న్యూక్లియోప్లాజం ఉంటుంది అని అన్నాడు.
అంటే న్యూక్లియస్ లో ఉండే లిక్విడ్ కంటెంట్ ని న్యూక్లియర్ ప్లాజం అంటారు. అంటే ఇక్కడ మనం ఎట్లా చెప్పాలి పిల్లలకి అంటే, న్యూక్లియస్ లేకుండా లిక్విడ్ కంటెంట్ ప్లస్ సెల్ ఆర్గనైల్స్ అదర్ దాన్ న్యూక్లియస్ ఈస్ కాల్ సైటోప్లాజం. అట్లా చెప్పగలగాలి. అట్లా చెప్పగలిగితే ఖచ్చితంగా వాడు సైటోప్లాజం ప్రోటోప్లాజం రెండు ఒకటి కావు అని గుర్తుపెట్టేసుకుంటాడు. ఇంకా దట్ ఇస్ ఫర్ ఎవర్ డిఫరెంట్ సెల్ ఆర్గనైల్స్. మనం ప్రోకారియోటిక్ లో ఏం సెల్ ఆర్గనైల్స్ ఉంటాయి, సైటో యూకారియోటిక్ సెల్లో ఏం సెల్ ఆర్గనైల్స్ ఉంటాయి అది గనక మనం చెప్పగలిగితే, ఈ మ్యాక్రో సెల్ ఆర్గనైల్స్ లైక్ ER, గాల్జి, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్స్ ఇవన్నీ ఉండవు. ఆ నాలుగు ఐదు మ్యాక్రో సెల్ ఆర్గనైల్స్ తప్ప ఈ మైక్రో సెల్ ఆర్గనైల్స్ రైబోజోమ్స్, లైసోజోమ్స్ లాంటివి, వ్యాక్యూల్స్, రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్ అట్లాంటివి ఉంటాయి. న్యూక్లియస్ మరి ఎట్లా ఉంటుందంటే మన బుక్లో ఇచ్చాడు వాడు, ఒక సింగిల్ సర్క్యులర్ డిఎన్ఏ ఉంటుంది, దానిలో ప్రోటీన్స్ ఉండవు, దాన్ని న్యూక్లియస్ లాగా అంటారుగా, న్యూక్లియస్ అని ఉంటుంది, దాన్ని ఇన్సిపియంట్ న్యూక్లియస్ అని పిలుస్తారు అన్నమాట. కేంద్రక పూర్వకణంలో స్పష్టమైన కేంద్రకం ఉండదు, అది మనకు టెక్స్ట్ బుక్లో కూడా చాలా క్లియర్గా ఉంది. అట్లా మనం ఒక్కొక్క కాన్సెప్ట్కి మనం ఏం చెప్పదలుచుకున్నాం, పిల్లోడి నుంచి మనకి ఏం కావాలి అది చాలా క్లియర్ కట్గా వెళ్ళాలి. ఒక్కొక్క ఆర్గనైల్కి ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంది, ఎండోప్లాస్మిక్ రెటికులంలో టైప్స్ కూడా ఇచ్చాడు, వాటి ఫంక్షన్స్ కూడా ఇచ్చాడు, అది మనం చెప్పగలగాలి. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎండోప్లాస్మిక్ రెటికులం, గాల్జి కాంప్లెక్స్, లైసోజోమ్స్ మూడు ఒక వరుసలోనే ఉంటాయి ఎప్పటికీ ఫర్ ఎవర్. వాటికి ఉన్న సంబంధం ఏందో చెప్పాలి మనం. టెక్స్ట్ బుక్లో అవన్నీ ఇవ్వడం సాధ్యం కాదు, కానీ అది గుర్తుపెట్టుకుంటే వాడికి హయ్యర్ లెవెల్లో అది యూజ్ అవుతుంది. టెన్త్కి వెళ్ళినా, నెక్స్ట్ ఇంటర్మీడియట్కి వెళ్ళినా, డిగ్రీకి వెళ్ళినా ఈ ఆర్గనైల్స్కి మధ్య ఉండే సంబంధం ఏందో వాడు చెప్పగలడు. అంటే ఎండోప్లాస్మిక్ రెటికులంకి, గాల్జి కాంప్లెక్స్కి, గాల్జి కాంప్లెక్స్ లైసోజోమ్స్కి ఏం సంబంధం ఉంది, ఆ సంబంధాన్ని కనుక మనం చెప్పగలిగితే, సో వాటిని లైఫ్లో ఎప్పుడు వాటి ఫంక్షన్స్ మర్చిపోడు, వై దే ఆర్ రిలేటెడ్ అని గుర్తుపెట్టుకుంటాడు. నెక్స్ట్ మనం మైటోకాండ్రియా చెప్పేటప్పుడే రైబోజోమ్స్ చెప్తాం. ఎందుకు అంటే వాటి రోల్ ఉంది అందులో, ఎందుకంటే మైటోకాండ్రియాలో లోపల రైబోజోమ్స్ ఉంటాయి. అందుకని మనం టెక్స్ట్ బుక్లో కూడా ఇదే ఆర్డర్ ఇచ్చాం. ఏంటి వీడు ER, గాల్జి కాంప్లెక్స్, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్ ఇచ్చిన తర్వాత కదా ఇయ్యాలా మనం, ఎందుకంటే మనం ఇంటర్మీడియట్లో బుక్స్ చదువుకున్నప్పుడు అట్లాగే ఉండేది. మ్యాక్రో సెల్ ఆర్గనైల్స్ అని అన్ని పెద్ద పెద్ద సెల్ ఆర్గనైల్స్, న్యూక్లియస్ అట్లా అవన్నీ ఇచ్చిన తర్వాత చిన్న ఆర్గనైల్స్ మైక్రోజోమ్స్ అన్ని ఒక ఆర్డర్లో ఇచ్చేది, రైబోజోమ్స్ అని, లైసోజోమ్స్ అని, గ్లయాక్సిజోమ్స్ అని, స్పీరోజోమ్స్, పెరాక్సిజోమ్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైల్స్ అన్ని చిన్న చిన్నగానే ఒక గ్రూప్లో ఇచ్చేది మనకి. మనం చదువుకునేటప్పుడు నాకు గుర్తు మ్యాక్రో సెల్ ఆర్గనైల్స్ అని ఒక డివిజన్, మైక్రో సెల్ ఆర్గనైల్స్ అని ఒక డివిజన్ ఇచ్చేది. కానీ ఇప్పుడు మన టెక్స్ట్ బుక్ చూడండి, అంటే సైన్స్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆ చేంజ్ మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో కనిపిస్తుంది. ఏంది వీడు అంత ఇర్రెగ్యులర్గా ఇచ్చిండని నాకు కూడా ఫస్ట్ అనిపించేది. మనం ఫస్ట్ టెక్స్ట్ బుక్ 2013-14 వచ్చినప్పుడే ఏంటిది ఎండోప్లాస్మిక్ రెటికులం తర్వాత గాల్జి ఇచ్చింది, సడన్గా లైసోజోమ్స్ ఎందుకు ఇచ్చాడు, దేర్ ఇస్ ఎ మీనింగ్. సో అది మనం చెప్పగలిగితే ఎందుకు ఈ ఆర్డర్లో ఉన్నాయి, మనం దాని టెక్స్ట్ బుక్, మనకు మొన్న మధు సారు టెక్స్ట్ బుక్ వెనుక ఉన్న శ్రమ ఏంతో చెప్పాడు, టెక్స్ట్ బుక్ ఎట్లా ప్రిపేర్ అవుతుందో చెప్పాడు. సో ఈ చిన్న లాజిక్ని మనం చెప్పగలిగితే మనం ఆ సెల్ని, సెల్ స్ట్రక్చర్ని, సెల్ ఫంక్షన్స్ని ఎఫెక్టివ్గా చెప్పిన వాళ్ళం అవుతాం. అంటే క్యాజువల్గా పోయి డయాగ్రామ్ వేసి రెండో ప్లస్ మెరిటికులం ఇదిరా ఇట్లుంటాయి అది చెప్పడం ఎవరు వాళ్ళన్నా అవుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం చూడండి స్ట్రాటజీస్లో, ఇన్నోవేటివ్గా వెళ్తే అది సక్సెస్ఫుల్గా ఉంటుంది. పిల్లోని అట్రాక్ట్ చేయొచ్చు. మనం ఇంకొకటి గర్వంగా ఫీల్ అవ్వాలి, బయాలజీ టీచర్ అంటే స్కూల్లో ప్రతి ఒక్కటి ఇష్టపడతారు, చాలా క్లోజ్ ఉంటారు. ఇప్పుడు ఏదో ఇంగ్లీష్ టీచర్ అంటే మ్యాథ్స్ టీచర్ దగ్గరికి అయితే అసలే బోరు పిల్లలు, ఇంగ్లీష్ అంటే అసలే బోరు భయపడతారు. కానీ ఎక్కువ దగ్గరగా ఉండేది ఎవరు అంటే బయాలజీ టీచరే పిల్లలకి. సో వాళ్ళని ఇంకా దగ్గరికి తీసుకొచ్చి మంచి స్నేహితుల్లాగా మంచిగా చెప్పగలిగితే మనం చాలా ఎఫెక్టివ్గా ఉంటాం లైఫ్ లాంగ్. ఎందుకంటే అవి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను, నాకు కూడా అట్లాగే ఉంది నా టీచర్స్, నా లెక్చరర్స్. అందుకని ఐ లవ్ మై సబ్జెక్ట్. సో అట్లా మనం ఒకసారి పిల్లలకి మనం అది ఇంప్రెషన్ ఇవ్వగలిగితే ఇంకా లైఫ్ లాంగ్ దే నెవర్ ఫర్గెట్ అస్, వాళ్ళ లైఫ్ని మనం చేంజ్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇక్కడ మనం ప్లాస్టిడ్స్, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్స్ ఉన్నాయి చూడండి. ఈ మైటోకాండ్రియా చెప్పేటప్పుడు మనకు టెన్త్లో రెస్పిరేషన్ లెసన్లో మళ్ళీ రిపిటేషన్ ఉంది,
ఏంటి ఇక్కడ వీడు నైన్త్ లో ఇచ్చాడు ఆల్రెడీ, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇచ్చాడు? దేర్ ఇస్ ఎ మీనింగ్ ఇన్ ఇట్. సో అక్కడ ఇక్కడ చెప్పేటప్పుడే ఇది రెస్పిరేటరీ ఆర్గనెల్, దీనిలో రెస్పిరేషన్ అంటే గ్లూకోజ్ ఆక్సిడైజ్ అవుతుంది. అది మనం చెప్పగలిగితే, రెస్పిరేషన్ అంటే ఏందో చెప్పగలిగితే ఇక్కడే వాడికి ఫౌండేషన్ గట్టిగా ఉంటుంది. టెన్త్ లో చాలా ఈజీగా అర్థమవుతుంది. దానిలో ఉన్న ఆరు పార్ట్స్ కాకుండా ఏ పార్ట్లో ఏ ఫంక్షన్ జరుగుతుందో చెప్పాలి. మనం హయ్యర్ క్లాస్లో వాడు ఏం నేర్చుకోబోతున్నాడో కూడా మనం ఇక్కడే చెప్పగలిగితే, బ్రీఫ్గా ఇంట్రడ్యూస్ చేయగలిగితే విల్ బి సక్సెస్ఫుల్. అది వాడికి కూర్చుండిపోతుంది అట్లాగే. నెక్స్ట్ ప్లాస్టిడ్ చెప్పేటప్పుడు మనకి ఫస్ట్ లెసన్ పోతుపోతూనే మనకు టెన్త్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే ఫోటోసింథసిస్ అని స్టార్ట్ అవుతుంది. అన్ని కొత్త కొత్త టర్మ్స్ ఉన్నాయి అక్కడ. సెవెంత్లో ఎక్కడో ఉంది ఫోటోసింథసిస్ అని, కొన్ని సైంటిస్టులు ఏమేమి చేశారో కూడా ఉంది మనకి. సడన్గా ఇక్కడ మెకానిజంలోకి వెళ్ళిపోతాడు. సో అంతకంటే ముందే మనం నైన్త్లోనే దాన్ని మనం కొంచెం ప్లాస్టిడ్ చెప్పేటప్పుడు వాడికి ఇవ్వగలిగితే, మనకి ఇక్కడ టైప్స్ ఇచ్చాడు ఫస్ట్ లెసన్లో, టైప్స్ ఆఫ్ ప్లాస్టిడ్స్ ఇచ్చాడు. క్లోరోప్లాస్ట్లు అంటే ఏంటి, ఎక్కడుంటాయి? ల్యూకోప్లాస్ట్లు అంటే ఏంటి, ఎక్కడుంటాయి? క్రోమోప్లాస్ట్లు అంటే ఏంటి, ఎక్కడుంటాయి? పిగ్మెంట్స్ ఏంటి, ఆ పిగ్మెంట్స్ ఇందులో ఎక్కడుంటాయి, అవి ఏం ఫంక్షన్ చేస్తాయి, అట్లా కనుక చిన్న చిన్న బ్రీఫ్గా చెప్పగలిగితే. బుక్లో లేదు కదా ఇది అవసరం అంటే మనకన్నా తెలియాలి. ఇంటెలిజెంట్ పిల్లలు ఒకరో ఇద్దరో ఉంటే ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. సో దానికోసం మనం ముందే ప్రిపేర్ అయితే, దీన్ని ఫోటోసింథసిస్కి రిలేట్ చేస్తూ ప్లాస్టిక్స్ని చెప్పగలిగితే, క్లోరోప్లాస్ట్ని చెప్పగలిగితే సో ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు వాక్యువల్ చెప్పేటప్పుడు అది ఎక్కడ యూజ్ అవుతుందంటే, మనకి ప్లాంట్ సెల్లో ది సైజ్ ఆఫ్ ది వాక్యువల్ ఈజ్ వెరీ లార్జ్. అది ఎప్పుడు? వెన్ ఇట్ ఈస్ మెచ్యూర్. వేర్ మనకదే మెరిస్టమాటిక్ సెల్లో, యంగ్ సెల్లో తీసుకుంటే యు కెనాట్ ఫైండ్ లార్జ్ వాక్యూల్. ది వాక్యూల్స్ ఆర్ ఆల్వేస్ స్మాలర్ ఇన్ యంగర్ సెల్స్. ఎందుకంటే మెరిస్టమాటిక్ సెల్స్ ఎప్పుడు కూడా యంగరే ఉంటాయి. దే ఎవరే అవి ఎప్పుడు డివైడ్ అవుతూనే ఉంటాయి, డాటర్ సెల్స్ అని ఇస్తూనే ఉంటాయి. అందుకని వాటిలో వాక్యువల్ ఎప్పుడు కూడా లార్జ్ ఉండదు. అంటే దీన్ని బట్టి పిల్లలకు మనం వాక్యువల్ చెప్పేటప్పుడు అది చెప్పగలగాలి. వాక్యువల్ మామూలు యంగ్ పార్ట్ తీసుకుని యంగ్ సెల్స్లో తీసుకుంటే వాక్యువల్ కనిపించదు మనకి. సో మెచ్యూర్ సెల్లో మనకి వాక్యువల్ కనిపిస్తుంది. సో ఎందుకు మెచ్యూర్ సెల్లో వాక్యువల్ లార్జ్ ఉంది, ఎందుకు యంగర్ సెల్లో వాక్యువల్ చిన్నగా ఉంది చెప్పగలగాలి. తర్వాత ఇంకొకటి, మనం డయాగ్రామ్ వేసేటప్పుడు లేదా మైక్రోస్కోప్లో చూసేటప్పుడు సెల్స్ మనకు ఫ్లాట్గా కనిపిస్తాయి. అవి నిజంగా ఫ్లాట్గా ఉన్నాయా? మన క్వశ్చన్ వేసి వదిలిపెట్టారు చూడండి. టెక్స్ట్ బుక్లో మనకు అది ఉంది, ఆర్ సెల్స్ ఫ్లాట్? మనం త్రీ డైమెన్షనల్లో ఉన్నాయా? అవి ఎట్లా ఉన్నాయి? దానికి లెంత్, విడ్త్, థిక్నెస్ అట్లాంటివి ఉన్నాయా అనే ప్రశ్న వేసి వదిలిపెట్టాడు. సో దాన్ని కూడా మనం క్లారిఫై చేయగలిగితే, మనం త్రీ డైమెన్షనల్ ఫిగర్ని చూపగలిగితే, మనం క్లోరోప్లాస్ట్ని ఎట్లా చూపిస్తున్నాం? త్రీ డైమెన్షనల్లో చూపిస్తున్నాం కదా బుక్లో కూడా. అట్లా మనం సెల్స్ అట్లాగే ఉంటాయా చెప్పగలిగితే, సెల్స్ ఫ్లాట్గా ఉండవు, థిన్ పేపర్ లాగా ఉండవు అని క్లారిటీ వస్తుంది. ఇవన్నీ మనం సెల్ ఆర్గనెల్స్ అన్ని ఫంక్షన్ చెప్పిన తర్వాత, సెల్ థియరీ అంటే ఏంది, దాని యొక్క కార్డినల్ ప్రిన్సిపల్స్ ఏమి ఉన్నాయి? మన దగ్గర రెండే ప్రిన్సిపల్స్ ఇచ్చాడు. ఇంకా వీలైతే మనం ఆ ఫస్ట్ ప్రిన్సిపల్ని మనం కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పవచ్చు. ఆల్ దీస్ ఆర్గనిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్, ఇంక్లూడింగ్ యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్. అంటే ఫ్రమ్ బ్యాక్టీరియా టు హ్యూమన్ బీయింగ్స్ ఆల్ ది ఆర్గనిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్, ఆ మాట చెప్పగలగాలి. అందుకని సెల్ ఏమంటున్నాం మనము, స్ట్రక్చరల్ యూనిట్ అంటున్నాం. సో సెల్ ఈజ్ ఎ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ లైఫ్, ఆర్ సెల్ ఈజ్ ఎ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ఆల్ ది లివింగ్ ఆర్గనిజమ్స్. అది ఫస్ట్ కార్డినల్ ప్రిన్సిపల్. సెకండ్ కార్డినల్ ప్రిన్సిపల్ అక్కడ మనకి బుక్లో మెన్షన్ చేయలేము, కానీ చెప్తే నష్టం లేదు పిల్లలకి. సెల్ ఈజ్ ఎ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఆర్గనిజమ్స్, ఆర్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని చెప్పగలగాలి. ఎందుకంటే మనకు ఇంతకు ముందే మనం ఆర్గనెల్స్ అని ఇంట్రడ్యూస్ చేసాము, ఆర్గనెల్స్ ఏం పని చేస్తాయో చెప్పాము. ఆర్గనెల్స్ ఈ పండ్లన్నీ మన జీవుల్లో జరిగే జీవక్రియలన్నీ కణంలోనే జరుగుతాయనే పదం ఖచ్చితంగా మన బ్రెయిన్లోకి వెళ్ళిపోవాలి. అందుకని ఇప్పుడు బ్యాక్టీరియా లాంటివి, క్లామిడోమోనస్ లాంటివి, క్లోరెల్లా లాంటివి, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, వాటిని మనం జీవులు అంటున్నాం. అదే మనకు బహుకణ జీవుల్లో కణాన్ని జీవనం, అదేందో వాడికి తెలియాలంటే జీవుల్లో జరిగే ఏకకణ జీవైనా సరే, బహుకణ జీవులైనా సరే, మనలో జరిగే జీవక్రియలన్నీ కణంలోనే జరుగుతాయి. ఆ కణంలో ఎక్కడ జరుగుతాయి? ఇంతకుముందు మనం చెప్పాం ఒక్కొక్క ఆర్గనెల్కి ఒక్కొక్క ఫంక్షన్ ఉందని చెప్పాం. సో అది చెప్పాలి వాడికి, అది ఫంక్షనల్ యూనిట్ అంటాం మనం. కణం క్రియ
క్రియాత్మక ప్రమాణం. సెల్ ఇస్ ఏ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఆర్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఫస్ట్ది ఏమనుకున్నాం, సెల్ ఇస్ ఏ స్ట్రక్చరల్ యూనిట్. సెకండ్, సెల్ ఇస్ ఏ ఫంక్షనల్ యూనిట్. ద థర్డ్ వన్, ఇది యాడ్ అయింది తర్వాత. ఫస్ట్ అయితే టూ కార్డినల్ ప్రిన్సిపల్సే ప్రపోజ్ చేశారు సెల్ థియరీలో. థర్డ్ది మనకు తెలుసు అందరికీ, సెల్ ఈజ్ ఏ హెరిడిటరీ యూనిట్ అని చెప్పాలి. సెల్స్ అరైజ్ ఫ్రమ్ న్యూ, అంటే దే కెనాట్ క్రియేటెడ్ అంతకు ముందున్న కణాల నుంచే వస్తాయి అనేది చెప్పగలగాలి మనం. ఓమ్ని సెల్యులా ఏ సెల్యులా అనేది ఒక ఫ్రేజ్ ఉంది మనకి. సెల్స్ అరైజ్ ఫ్రమ్ క్రియేటింగ్ సెల్స్, అంతకు ముందున్న కణాల నుంచే కణ విభజన ద్వారా ఉత్పత్తి అవుతాయి. అది సమప్ చేస్తే ఈ సెల్ స్ట్రక్చర్ని, సెల్ ఏం పనిచేస్తుందో అనే విషయాలని మనం చాలా స్పష్టంగా చెప్పగలం. అట్లాగే సెకండ్ లెసన్లో కూడా మనకు కొన్ని అవుట్కమ్స్ ఉన్నాయి, అంటే మనకు కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క కాన్సెప్ట్కి మనం సేమ్ ఇంతకుముందు రాసుకున్నట్టే మనం మనసులో అనుకోవాలి. ఇప్పుడు లర్నింగ్ అవుట్కమ్స్ పిల్లవాడికి అవసరం లేదు, మనం ముందు అనుకోవాలి. ముందు అనుకొని ఇది చేయగలిగితే ఈ కాన్సెప్ట్ వాడికి వచ్చినట్టు అనేది మనం ముందు నిర్ధారించుకొని ప్రతి దానికి, ప్రతి కాన్సెప్ట్కి మనం డిస్క్రైబ్ చేయగలుగుతాడా, డయాగ్రామ్ ఇవ్వగలుగుతాడా, ఫ్లోచార్ట్ వేయగలడా, డిఫరెన్సెస్ చెప్పగలడా, యాక్టివిటీ చేయగలగడా, అట్లా మనం ముందే అనుకొని మనం క్లాస్ రూమ్కి వెళ్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ప్లాంట్ టిష్యూస్లో కూడా ఇప్పుడు నేను మళ్ళీ వాటి జోలికి ఇన్ డీటెయిల్గా వెళ్ళదలుచుకోలేదు. ఆల్రెడీ మనం ఒక యాక్టివిటీది సెకండ్ దాన్ని, ఫస్ట్ దాన్ని చూసాం మనము, సెకండ్ దాన్ని చూసాం, ఆనియన్ పీలు, లీఫ్ పీలు. అట్లాగే అబ్జర్వేషన్ ఆఫ్ సెల్స్, ఆ ఫస్ట్ యాక్టివిటీకి అంటే ఈ పీలు, రూట్ పీలు అబ్జర్వ్ చేసేటప్పుడే మనం ఈ రూట్ టిప్ కూడా ఎట్లా గ్రో చేయొచ్చు, దాన్ని ఎట్లా చూడవచ్చు మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. అది కూడా మనం సేమ్ నాలెడ్జ్ని మనం ఇక్కడ అప్లై చేయొచ్చు. సో టైప్స్ ఆఫ్ ప్లాంట్ టిష్యూస్ చెప్పేటప్పుడు మనం ఒక టేబుల్ లాగా చెప్పగలిగితే, దీన్ని ఒక టేబుల్ గీసి ప్లాంట్ టిష్యూస్ ఎన్ని రకాలు ఒక టేబుల్లో వేస్తే అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. టెక్స్ట్ బుక్లో ఏం చేశాడంటే అన్ని ఇట్లా ఇచ్చాడు, బొమ్మలు ఇచ్చాడు. అన్ని గ్రౌండ్ టిష్యూ అంటే ఏంది, ఒక దగ్గర ఇచ్చాడు బొమ్మలు. వాస్కులర్ టిష్యూస్ అంటే ఏంది, బొమ్మలు ఇచ్చాడు. సో మనం సార్ ఒక 5 to 10 minutes, ఓకే ముగిచ్చేస్తాను. సో ఇట్లా మనం 10 minutes, ఓకే సార్ థ్యాంక్ యూ. ఇట్లా మనం ఒక్కొక్క లెసన్ని చేసుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఎఫెక్టివ్గా ఉంటుంది మన టీచింగ్. సో నెక్స్ట్ మరి ఏమన్నా క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుదామా, ఇంకా నేను ప్రజెంట్ చేయాలా? అంటే చెప్పాలా? ఈ ప్లాంట్ టిష్యూస్లో చెప్పేటప్పుడు మనం ఒకటి కేర్ఫుల్గా ఉండాలండి. ఈ ప్రైమరీ ప్లాంట్ బాడీ, సెకండరీ ప్లాంట్ బాడీ, ప్రైమరీ గ్రోత్, సెకండరీ గ్రోత్, ప్రైమరీ స్ట్రక్చర్, సెకండరీ స్ట్రక్చర్, వాట్ ఇస్ దిస్? ఆ ప్రైమరీ అంటే ఏంది, సెకండరీ అంటే ఏంది, మనకు ఒక క్లారిటీ ఉండాలి ఫస్ట్ పిల్లడికి చెప్పే ముందు. ప్రాథమిక పెరుగుదల ఇది ఎప్పుడో అక్కడక్కడ వస్తూ ఉంటుంది, ద్వితీయ పెరుగుదల. ఈ ప్రాథమిక మొక్క దేహం ఏంటి, ప్రాథమిక పెరుగుదల ఏంటి, అది ముందు తెలియాలి మనకి. అసలు ప్రాథమిక కణజాలాలు అంటే ఏంటి తెలియాలి. ఎప్పుడైనా సరే విభాజ్య కణజాలం విభజన చెంది శాశ్వత కణాలను ఇస్తుంది. అట్లా విభాజ్య కణజాలం నుంచి ఏర్పడి, అంటే మెరిసెమాటిక్ టిష్యూ నుంచి వచ్చిన పర్మనెంట్ టిష్యూస్నే మనం ప్రైమరీ టిష్యూస్ అంటాం. ఈ ప్రైమరీ టిష్యూస్ ఎప్పుడు కూడా ప్రైమరీ ప్లాంట్ గ్రోత్కి యూజ్ అవుతాయి. ప్రైమరీ ప్లాంట్ గ్రోత్ అంటే ప్రైమరీ ప్లాంట్ బాడీ ఎప్పుడు కూడా వర్టికల్గా గ్రోత్ ఉంటుంది, అది లా ఉండదు, సెకండ్ గ్రోత్ అనేది ఉండదు. ఆ ప్రైమరీ ప్లాంట్ బాడీలో ఉండే టిష్యూస్ని మనం ప్రైమరీ టిష్యూస్ అంటాం. ఈ ప్రైమరీ టిష్యూస్ అని ఏంటిని అంటాం అంటే డైరెక్ట్గా మెరిసెమాటిక్ టిష్యూస్ నుంచి వచ్చిన టిష్యూస్ని ప్రైమరీ టిష్యూస్ అంటాం, అది చెప్పగలగాలి మనం. మరి సెకండరీ టిష్యూస్ ఏంటి, సెకండరీ టిష్యూస్ అంటే ప్రైమరీ గ్రోత్ అయిన తర్వాత ప్లాంట్లో డిఫరెంట్ పార్ట్స్, అంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎక్కువైతాయి, లీఫ్ నెంబర్ ఆఫ్ లీవ్స్ ఎక్కువైతాయి, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎక్కువైతాయి, దే స్టార్ట్ ఫ్లవరింగ్. సో అట్లాంటప్పుడు దే నీడ్ మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్ సప్లై అండ్ దే నీడ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ సప్లై. సో అందుకని ఏం చేయాలి, డిమాండ్స్ పెరుగుతాయి. నెంబర్ ఆఫ్ పార్ట్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్లాంట్ బాడీలో డిమాండ్స్ పెరుగుతాయి. ఆ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి సెకండరీ టిష్యూస్ ఫామ్ అవుతాయి. ఇవి ఎక్కడికి వెళ్ళొస్తాయి సెకండరీ టిష్యూస్? మెరిస్టమ్ నుంచి రావాలి. ప్రైమరీ మెరిస్టమ్ మనకు ఎంబ్రియానిక్ ప్లాంట్లో లేదా ప్రైమరీ ప్లాంట్లో ఉన్న మెరిస్టమాటిక్ టిష్యూ నుంచి రావద్దు, సెకండరీ మెరిస్టమ్స్ అనేవి గ్రో అవుతాయి. మరి సెకండరీ మెరిస్టమ్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి సడన్గా అంటే,
మనం ఇంతకు ముందు మనం ప్రైమరీ మెరిస్టమ్ నుంచి వచ్చే ఈ ప్రైమరీ టిష్యూసే అవసరాన్ని బట్టి పారెన్కైమా, మోస్ట్ ఆఫ్ ది టైమ్ పారెన్కైమా, సమ్ టైమ్స్ కోలెన్కైమా. ఏమవుతుంది, ది బికమ్ మెరిస్టమాటిక్, ది రిగెయిన్ దేర్ కెపాసిటీ ఆఫ్ సెల్ డివిజన్, అగైన్ ది స్టార్ట్ ప్రొడ్యూసింగ్ న్యూ సెల్స్. ఎక్కడ జరుగుతుంది ఇది అంటే, వాస్క్యులర్ టిష్యూస్లో మెడ్యులరీ రేస్ ఉంటాయి, మనకు డైకాట్ స్టెమ్ ఇచ్చినప్పుడు కనిపిస్తుంది మనకి, వాస్క్యులర్ బండిల్స్ మధ్యలో ఉండే ఈ పారెన్కైమా టిష్యూని మనం మెడ్యులరీ రే అంటాం, ప్రైమరీ మెడ్యులరీ రే. ఆ మెడ్యులరీ రేలో ఉండే పారెన్కైమాటస్ సెల్స్ దే బికమ్ మెరిస్టమాటిక్. సో అవి దే స్టార్ట్ డివైడింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ న్యూ సెల్స్. సో అవి ఏం చేస్తాయంటే, ఈ సెల్స్ని, న్యూ సెల్స్ని ఫామ్ అవుతాయి. న్యూ సెల్స్ ఏమవుతాయి, జైలం ఫ్లోయం లాగా చేంజ్ అవుతాయి అన్నమాట. సో అవి ఈ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయగలుగుతాయి. అట్లా మనం చేసింది ఆ కొత్త సెల్స్ని మనం సెకండరీ సెల్స్ అంటాం, సెకండరీ టిష్యూ అంటాం. సో అట్లా అప్పుడు మనం ఆ ప్లాంట్ బాడీని ఏమనొచ్చు అంటే సెకండరీ గ్రోత్ అని పిలవచ్చు. సో ఇట్లా మనం చెప్పగలిగితే, సో మనకు ఈ ప్లాంట్ టిష్యూస్ మీద మంచి కమాండ్ వస్తుంది. సార్ నెక్స్ట్ రామకృష్ణ గారు ఎక్కడ పోతారు అంటే 10th slide రామకృష్ణ 10th slide. సో ఇక్కడ ప్లాస్మా మెంబ్రేన్ లో మనం చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేం లేదు, చాలా ఈజీ మనకు, అందరం చేస్తున్నాం ఇది స్కూల్ లెవెల్లో. పొటాటో ఆస్మోస్కోప్ చేస్తున్నాము ఆస్మాసిస్ ని చూపెట్టడం కోసము. తర్వాత ఎగ్ మెంబ్రేన్ ని, ఇది కొంచెం కష్టము కానీ కొన్ని స్కూళ్ళల్లో చేస్తున్నాం ఇది. ఈవెన్ స్టేట్ లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా, డిఆర్బిలో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఇది చాలాసార్లు చేశాము. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, ఇక్కడ ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్ని మనం డిస్క్రైబ్ చేయడం కోసం, ఫంక్షన్ని డిస్క్రైబ్ చేయడం కోసం ఈ యాక్టివిటీస్ అని చేస్తున్నాం. ఈ ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్ మనం, మనకు బుక్లో లేదు అంత డీటెయిల్గా స్ట్రక్చర్ లేదు మనకి. ఇది లిపో ప్రోటీన్ మెంబ్రేన్, అది అందరికీ తెలుసు మనకి చదివినాము. ఎందుకు ఇది సెలెక్టివ్లీ పెర్మియబుల్ చెప్పగలగాలి, ఎందుకు అది సెలెక్టివ్లీ పెర్మియబులే, ఇట్ కెనాట్ ఆల్ ఆల్ ది సబ్స్టెన్సెస్ పాస్ త్రూ ఇట్, అన్ని పదార్థాలు దాని గుండా బయటికి వెళ్ళలేవు, లోపలికి రాలేవు. ఎన్నుకున్న కొన్ని పదార్థాలని బయటికి రాణిస్తుంది, లోపలికి పోనిస్తుంది. సో ఇట్లాంటిది ఎందుకు వచ్చింది, దానికి నేచర్ మనం చెప్పగలగాలి. అంటే దానిలో ప్రోటీన్స్ ఉంటాయి, ఆ ప్రోటీన్స్ సెలెక్ట్ చేస్తాయి ఏ అణువు లోపలికి రావాలి, ఏది బయటికి పోవాలి, అవి సెలెక్ట్ చేస్తాయి. సో అని మనం చెప్పగలిగితే ఆ ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్ క్లియర్గా చెప్పిన వాళ్ళం అవుతాం మనం. ఈ డిఫ్యూజన్ అయితే చాలా సింపుల్. రివర్స్ ఆస్మాసిస్, ఇది కూడా మనం రివర్స్ ఆస్మాసిస్ చెప్పేటప్పుడు ఆస్మాసిస్ ఏంటో వాళ్ళకి ఫస్ట్ తెలియాలి. ఇవాళ రేపు మనకు ఆర్ఓ ఫిల్టర్స్ అని వస్తున్నాయి, మనకు టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చాడు, అది అక్కడ చిన్న ఒక సెంటెన్స్ కూడా ఇచ్చాడు. అంటే మనం ప్రెషర్ని వేసినప్పుడు, అంటే సాల్ట్ వాటర్లో ఎక్కువ ప్రెషర్ గురి చేసినప్పుడు దాని నుంచి ఫ్రెష్ వాటర్ బయటికి పోతుంది అన్నమాట. సో అది రివర్స్ ఆస్మాసిస్. ఆస్మాసిస్లో జరిగేది ఏంది మనం పిల్లోడికి చెప్పగలిగితే, రివర్స్ ఆస్మాసిస్ ఏంటో చాలా సులభంగా చెప్పవచ్చు. సో అట్లాగే ఇప్పుడు 5th lesson లో చూడండి, ఇదైతే చాలా వాస్ట్ లెసన్ అండి, వెరీ ఇంట్రెస్టింగ్ లెసన్. సో పిల్లల స్టాండర్డ్ కంటే చాలా ఎక్కువ ఉంది, మనం ఎంత చెప్పగలిగితే అంత చెప్పవచ్చు. మనం ఇక్కడ యాక్టివిటీస్ అయితే నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఇవ్వచ్చు, అన్ని మనకు ఖచ్చితంగా ల్యాబ్కే వెళ్ళాలని ఏం లేదు. ఇందులో ఫస్ట్ యాక్టివిటీ చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్. సో మనకు అన్ని సరౌండింగ్స్లో ఖచ్చితంగా, మన గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఖచ్చితంగా గ్రౌండ్ ఉంటుంది. గ్రౌండ్ లేకున్నా ఇప్పుడు ఇవాళ రేపు చాలా రకరకాల మొక్కలు మనకు కాంపౌండ్ వాళ్ళు బయట కూడా కనిపిస్తాయి. వాటి నుంచి ఒక్కొక్క పిల్లడికి ఒక్కొక్క రకమైన లీఫ్ మనం చెప్పగలిగి, వాటిని టెబులర్ ఫామ్లో రిపోర్ట్ చేయగలిగి, వాటిలో ఉండే డిఫరెన్సెస్ని మనం అబ్జర్వ్ చేయమంటే మంచి యాక్టివిటీ అవుతుంది. అట్లాగే సీడ్స్, ప్రతి ఒక్కరింట్లో ఏవో కొన్ని రకాల విత్తనాలు ఉంటాయి, మనం కూడా తీసుకొని వెళ్ళి వాటిని సీడ్స్ని సోక్ చేసి వాటిలో మనం ఆ డిఫరెన్సెస్ని చెప్పొచ్చు, అబ్జర్వ్ చేయమని చెప్పొచ్చు. టేబులర్ ఫామ్లో మనం ఎట్లా చేయాలో టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా ఉంది. ఇట్లాంటి యాక్టివిటీస్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చాడు, క్లాసిఫికేషన్ హిస్టరీ చెప్పాలి, చెప్పేటప్పుడు హిస్టరీ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇచ్చాడు మనకి. ఈ హిస్టరీ ఆఫ్ క్లాసిఫికేషన్లో అంతకంటే ముందు హైరార్కీ చెప్పాల్సి ఉంటుంది. మనం హైరార్కీ చెప్పి మనం హిస్టరీ ఆఫ్ క్లాసిఫికేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. హిస్టరీ ఆఫ్ క్లాసిఫికేషన్లో ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ ఉంది, న్యాచురల్ క్లాసిఫికేషన్ ఉంది, ఫైలోజెనిక్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఉంది. కానీ మన దగ్గర మాత్రం, మన కామన్వెల్త్ కంట్రీస్ అన్నిట్లో కూడా న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ని ఫాలో అవుతున్నాం. కాకపోతే మన కర్ణాటకలో పక్కకి
ఈ ఫైలోజెనిటిక్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఫాలో అవుతారు వాళ్ళు, ఎంగ్లర్ అండ్ ప్రాంటల్ సిస్టమ్ ఫాలో అవుతారు. సో మన దగ్గర మాత్రం బెంథమ్ అండ్ డుకాస్ క్లాసిఫికేషన్ ఫాలో అవుతుంది మనం, ఆ నాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటుంది. సో అది కొంచెం ఇంట్రెస్టింగ్ చేసి చెప్పగలిగితే, మనకు బుక్ లో ఇచ్చాడు లినియస్ ఏంటి, బైనామియల్ నామెన్క్లేచర్ ఏంటి, క్లాసిఫికేషన్ ఎందుకు అవసరము, ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, వీటన్నిటిని మనం ఒక్కొక్క ప్లాంట్ని పేరుతో గుర్తుపెట్టుకోగలమా, ఎందుకు గ్రూప్స్ చేయాల్సి వచ్చింది, అట్లా కొంచెం ఇంట్రెస్టింగ్గా చేసి ఆ క్లాసిఫికేషన్ చెప్పగలిగితే మనం ఫర్దర్ చెప్పబోయే అన్ని కూడా చాలా సులభంగా గుర్తుంటుంది. ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో అన్ని టేబుల్లో ఇచ్చాడు, 2 కింగ్డమ్ నుంచి 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ వరకు ఇచ్చాడు, కానీ మనం ఫాలో అవుతుంది మాత్రం 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఈ విటేకర్ క్లాసిఫికేషన్ చెప్తుంది కూడా అదే, మన బుక్లో ఉంది కూడా అదే. ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషల్ క్యారెక్టర్ ఉందండి. మొనిరాకి ఒక క్యారెక్టర్ ఉంది, దానికి ఒక ఫ్రేజ్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఒక ఫ్రేజ్ వాడి మైండ్లో కూర్చున్నట్టు చెప్పాలి మనం. మొనీరన్స్ అని వేటిని అంటారు ఎగ్జాంపుల్స్ ఏంటి, ప్రొటిస్టా అని వేటిని అంటారు ఎగ్జాంపుల్స్ ఏంటి, అట్లా కనుక చెప్పగలిగితే సో వాడు లైఫ్ లాంగ్ ఆ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోగలుగుతాడు. తర్వాత ప్లాంట్స్ది కూడా క్లాసిఫికేషన్ ఇచ్చాడు, యానిమల్స్ది క్లాసిఫికేషన్ ఇచ్చాడు, అవి మనం చెప్పగలిగితే చాలా బాగుంటుంది. అన్ని మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషల్ క్యారెక్టర్ ఉంది మనకి, ప్లాంట్స్లో కానీ యానిమల్స్లో కానీ. ఎనిమేలియాలో మనకు మంచి క్లాసిఫికేషన్ ఉంది టేబుల్లో, కార్డేట్స్ని ఒక టేబుల్లో ఇచ్చాడు, ఇన్వర్టిబ్రేట్స్ అని పక్కకి ఇచ్చాడు, మళ్ళీ మధ్యలో ప్రోటోకార్డిస్ అని కూడా ఇచ్చాడు. అది చెప్పవచ్చు, చాలా బాగా చెప్పవచ్చు పిల్లలకి, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయవచ్చు. బయాలజీ అంటే ఏంది, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయవచ్చు. నెక్స్ట్ స్లైడ్ రామకృష్ణ, లాస్ట్ 11th స్లైడ్. సో ఇట్లా 5th ఇంకా ఉంది చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్. నెక్స్ట్ లాస్ట్ లెసన్కి వెళ్ళిపోయాను, ఇంకా మనకి టైం ఉండదని. సో దీనిలో మనం ఇక్కడ మన కన్ఫ్యూజన్ ఏంటంటే, నైట్రోజన్ సైకిల్ చెప్పేటప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారండి. ఇక్కడ ఏంటి, వాట్ ఈస్ నైట్రోజన్ ఫిక్సేషన్, ఎవ్రీబడి నోస్. అంటే అట్మాస్ఫియరిక్ NO3గా కన్వర్ట్ అవ్వడం అది తెలుసు మనకు. గ్యాసెస్ ఫార్మ్ ఆఫ్ నైట్రోజన్ ఇస్ కన్వర్టెడ్ టు నైట్రేట్, దట్ ఈస్ కాల్డ్ నైట్రోజన్ ఫిక్సేషన్. మరి వాట్ ఈస్ నైట్రిఫికేషన్, నైట్రిఫికేషన్కి నైట్రోజన్ ఫిక్సేషన్కి తేడా ఏంటి అంటే, ఇక్కడ మనం చాలా క్లియర్గా ఉండాలి. నైట్రిఫికేషన్ ఈజ్ ఆల్సో నైట్రోజన్ ఫిక్సేషన్, కానీ మనం ఇక్కడ డెఫినేషన్ చెప్పేటప్పుడు, నైట్రోజన్ ఫిక్సేషన్ చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాము, అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ అని చెప్తున్నాం మనం. ఇక్కడ నైట్రిఫికేషన్లో అమోనియా అనండి, అమోనియా, అమోనియా ఈజ్ కన్వర్టెడ్ టు నైట్రేట్ బై వన్, ఒక బ్యాక్టీరియా ఇన్వాల్వ్ అవుతుంది, దాన్ని మనం నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా అంటాం, నైట్రోజోమోనాస్. అది బుక్లో కూడా చాలా క్లియర్గా ఉంది, నేను ఇంతకుముందే చూశాను ఉందా లేదా అని, చాలా క్లియర్గా ఇచ్చాడు, ఒక ఫ్లో చార్ట్ లాగా కూడా ఇచ్చాడు, అది మనం క్లియర్గా చెప్పగలగాలి. నైట్రిఫికేషన్ ఈజ్ ఆల్సో అ టైప్ ఆఫ్ నైట్రోజన్ ఫిక్సేషన్, కాకపోతే అమోనియా నుంచి నైట్రేట్ కన్వర్ట్ అవుతుంది, దీనికి ఒక బ్యాక్టీరియా కావాలి. ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ కూడా మనకు బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అని ఇంకా ఫర్దర్ లెసన్స్లో ఉంది మనకి, ఫిజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ కూడా ఉంటుంది, అది అక్కర్లేదు పిల్లలకి. కాకపోతే నైట్రోజన్ ఫిక్సేషన్ మనం చెప్పి నైట్రిఫికేషన్కి తేడా చెప్పగలిగితే నైట్రోజన్ సైకిల్ చాలా సులభం. అమోనిఫికేషన్ అంటే మనకు క్లియర్గా కనిపిస్తుంది, నైట్రేట్ నుంచి మళ్ళీ అమోనియా ఫామ్ అవ్వడం, అది అమోనిఫికేషన్. డినైట్రిఫికేషన్ అంటే రివర్స్ ఆఫ్ నైట్రోజన్ ఫిక్సేషన్. ఈ అసిమిలేషన్ అంటే మనకు తెలుసు, ఈ నైట్రేట్ లేదా అమోనియా బయాలజికల్ యాక్టివిటీస్ కోసం, అంటే ప్రోటీన్ సింథసిస్ కోసం, అమైన యాసిడ్ ఫార్మేషన్ కోసం అసిమిలేట్ అవుతుంది, దాన్ని మనం అసిమిలేషన్ అంటాం. సో ఈ 5 స్టెప్స్ని మనం దేని దానికి క్లియర్గా చెప్పగలిగితే మనం నైట్రోజన్ సైకిల్ని మనం పిల్లలకి చాలా స్పష్టంగా చెప్పిన వాళ్ళం అవుతాం. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్టు, ఆక్సిజన్ సైకిల్, ఓజోన్ లేయర్, ఇవన్నీ కూడా చాలా సులభంగా చెప్పవచ్చు పిల్లలకి, బుక్లో కూడా చాలా క్లియర్గా ఉంది. ఇట్లా మనం కంక్లూడ్ చేస్తున్నాం సార్. ఇట్లా మనం ప్రతి లెసన్లో కాన్సెప్ట్స్ని అనుకొని, ఆ కాన్సెప్ట్లో మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ఏం పిల్లల నుంచి ఆశిస్తున్నాం, ఆ ఎల్ఓస్ ఏంటి మనం ముందే మనం అనుకొని దానికి ఏం స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఆ ఏం స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఆ స్ట్రాటజీని ముందే అనుకోవాలి మనము, దానికి ఏమైనా యాక్టివిటీ చేస్తున్నాం, అది ప్రిపేర్ అయ్యి పోయి మనం ఒక చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగి అది వచ్చిందా లేదా మనం టెస్ట్ చేసుకుంటే ఆ చిన్న కాన్సెప్ట్ని మనం సక్సెస్ఫుల్గా చెప్పిన వాళ్ళం అవుతాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ సార్, సారీ సార్, థ్యాంక్ యూ మాణిక్ రెడ్డి గారు, సార్ మాణిక్ రెడ్డి గారు చాలా థ్యాంక్ యూ సార్, సార్ వెరీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్, సార్
మనకి ఎల్ఓస్ మీద ఒక మంచి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈజీ చేసుకోవడం కూడా చాలా మీరు మంచి అంటే ప్యాత్ లో వెళ్ళి మా వాళ్ళందరికి మన వాళ్ళందరికీ మన ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కొద్దిగా బూస్ట్ అప్ ఇచ్చారు. చాలా సార్, వెరీ హ్యాపీ. మీరు వీలైతే మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా మా ఆన్లైన్ లో వచ్చి షేర్ కూడా చేస్తే చాలా సంతోషపడతాం సార్. ఇంకా మిగతా విషయాల్లో కూడా ఈరోజు అందరు కూడా సార్ మీరు చూస్తూనే ఉంటారు స్క్రీన్ మీద అందరి ఎక్స్పీరియన్సెస్ కూడా, అంటే హౌ దే ఎక్స్పీరియన్స్ వి కెన్ సీ ఆన్ ది స్క్రీన్ సార్. సో థ్యాంక్ యూ మాట్లాడి గారు. ఇవాళ మన అందరికి కూడా ఏమంటారంటే కాంటెంట్ తో పాటుగా ఎల్బోస్ ని ఏ విధంగా క్లాస్ రూమ్ తీసుకురావడం, దిస్ ఈస్ ద వెరీ హారబుల్ సిచ్యువేషన్. దీంట్లో చెప్పారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా వాటిని వినియోగిద్దాం. మన క్లాస్ రూమ్ ను ద బెస్ట్ క్లాస్ రూమ్ గా, బెస్ట్ ప్రాక్టీస్, బెస్ట్ టీచర్ కాదు మనం, బెస్ట్ ప్రాక్టీషనర్ గా అవుదాం. బెస్ట్ ప్రాక్టీషనర్ అయినప్పుడు మనం మంచి రిజల్ట్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మాణిక్ రెడ్డి గారు థ్యాంక్ యూ. ఇప్పుడు మన రాజభవన్ గారు ఈరోజు సెషన్ అందరికి ఉపయోగపడిందని భావిద్దాం సార్. రేపు మళ్ళీ మనం సమయానికి కలుద్దాము. తర్వాత టీచర్స్ అందరినీ కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మనము ఈ గత 3 రోజులుగా మనం కొన్ని అంశాలను చర్చించుకున్నాం. ఇంకా ఏమైనా తాజ్బాబు గారు చెప్పినట్టుగా ఇంకా మనకి ఇది ఉంటే బాగుంటుంది, ఇది మనం తెలుసుకుందాము లేదా దీని మీద మనం చర్చించుకుందాము అన్నటువంటి అంశాలు ఏమైనా ఉన్నట్టయితే వాటిని ఏదన్నా మెసేజ్ రూపంలో కానీ ఫీడ్బ్యాక్ రూపంలో కానీ పంపించినట్టయితే రాబోయే రోజులలో మనం వాటిని కూడా డిస్కస్ చేసుకోవడానికి ఒక మంచి సందర్భం అవుతుంది. ఆఫీస్ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ రాజభవన్ గారు. సార్ చెప్పినట్టుగా మీకు ఏమైనా ఉన్నట్టయితే నాకు కానీ ఫోన్ కాల్, రామకృష్ణ కానీ ఫోన్ కాల్ చేసినట్టయితే మేము దాంట్లో దానికి సంబంధించిన అంశాలు ఆ రిసోర్స్ పర్సన్ దగ్గరికి తీసుకెళ్తాం. సార్ స్వదేశ్ సార్ ఉన్నారు లైన్ లో? సెషన్ లో మనందరికి తెలుసు ఈ కొత్త అంటే మోడ్ ప్రస్తుతము మనము జనరల్ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ అలవాటు పడ్డాం కదా, బోర్డు చాక్ బోర్డు అదంతా, దాని నుంచి కొంచెం మోడ్ మార్చుకొని అట్లాగే మనం కొత్త ఇన్నోవేషన్స్ అంటే మనకు తెలిసినటువంటి చాలా సింపుల్ అంశాల్ని చాలా అద్భుతంగా అంటే చాలా బాగా చెప్పారు మాణిక్ రెడ్డి గారు. చాలా సంతోషం సార్. ప్రోటోప్లాజం, సో ఇట్లాంటి చిన్న చిన్న అంశాలని వాళ్ళకి ఇంకా కొంచెం క్లారిటీగా మనం ఇవ్వగలిగి, సో 9th క్లాస్ బోర్ అనేటువంటిది ఉండదు. యాక్చువల్ గా అది స్టెప్ చాలా ఈజీగా 10th క్లాస్ కి వెళ్ళిపోతుంది అని చెప్పారు. కాబట్టి థ్యాంక్ యూ. మరి రేపైనా మనకి మనతో పాటుగా సతీష్ సార్ జాయిన్ అవుతారని నేను అనుకుంటున్నాను. అలాగే మన స్టేట్ టీబీఎస్ఎఫ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు ఉంటారు రేపు. చాలా మాణిక్ రెడ్డి గారి సార్ లాగానే రేపు చాలా ఇంట్రెస్టింగ్ క్లాస్ మనకి 10th క్లాస్ ఏదైతే మనం చాలా పిల్లలకి 10th క్లాస్ రా అని అంటామో అట్లాంటి క్లాస్ ను సంజీవ్ గారు, టెక్స్ట్ బుక్ రైటర్ అండ్ స్టేట్ రిసోర్స్ పర్సన్, చాలా వర్క్షాప్లు అటెండ్ చేశారు, మార్గదర్శనం చేశారు. సో రేపు మనం సంజీవ్ సార్తో ఉంటాం. సో 10th క్లాస్ దయచేసి బయోమిత్రులు అండ్ బయో సైన్స్ మిత్రులు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఏ క్లాస్ చెప్పినా పర్లేదు, మనం బయో సైన్స్ టీచర్ బేసికల్లీ కాబట్టి అన్ని క్లాసులు చూద్దాం, దీన్ని అప్లై చేసుకుందాం. మాణిక్ రెడ్డి గారికి మనం టైం పూర్తిగా ఇవ్వలేకపోయాము, వారు కొన్ని కాన్సెప్ట్ చెప్పారు, దాన్ని అప్లై చేద్దాం అన్నిటికీ. సో నేను కావాలంటే మాణిక్ రెడ్డి గారి ఫోన్ నంబర్ కూడా నేను మీకు బయో సైన్స్ గ్రూప్ లో పెట్టేస్తాను. ఎవరైనా డౌట్స్ ఉంటే, క్వైరీస్ ఏమైనా ఉన్నట్టయితే సార్ కూడా మీరు డైరెక్ట్ తెలుసుకోవచ్చు, లేదా క్వైరీస్ మార్చినా కూడా మేము దాన్ని మీకు సార్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఇవాటి సెషన్ లో మనతో పాటుగా వచ్చి మాణిక్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. మా బయో సైన్స్ ఫోరం అలాగే సమగ్ర శిక్ష అభియాన్ కరీంనగర్ పక్షాన మాట్లాడారు. రామకృష్ణ మాట్లాడు. రేపు 10th క్లాస్ కాబట్టి ఏమైనా హార్డ్ కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే ఏమైనా ఉంటే మా గ్రూప్ లో పోస్ట్ చేస్తే బిఎస్ఎఫ్ లో దాని సంజీవ్ సార్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. రేపు రాజభవన్ సార్, ఓకే థ్యాంక్ యూ.